మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, సేవకులకి వందనాలు. అందరూ సంతోషంగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన యేసయ్య ఇప్పటికే 10వ నెలలో ప్రవేశపెట్టారు. ఇంకొక 2 నెలల్లో మరొక క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లు దేవుడు మనల్ని మోసి నడిపించుచూ ఉన్నారు. ఈరోజు ప్రభు ప్రేరేపణ బట్టి నేను మీకు చెప్పే మాట విచారణ. దేవుని యొద్ద మనము విచారణ చేయాలి. ఈ అంశం మీద ప్రభు మీతో మాట్లాడాలని ఇష్టపడ్డారు. ఆయన మాట్లాడనివ్వండి, ఏం మాట్లాడతారో మనం విందాం. ఆ ఆశీర్వాదాలు ఏమిటో తెలుసుకుందాం. బైబిల్లో విచారణ అనే ఆ భాగం కొంచెం మనం తెలుసుకుందాం. ఒక్కొక్క పార్ట్ ఉంటుంది బైబిల్లో. మన వాక్యం వినేటప్పుడు ఆ బైబిల్ ఆ పార్ట్ ఏంటి అని దాన్ని మొత్తం మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. పూర్వం ముందు ఉన్నటువంటి భక్తులకు బైబిల్లో దేవుని యొద్ద విచారణ చేసే చక్కని స్వభావం ఉంది. నేను ఒక 5-10 నిమిషాలు కొన్ని విషయాలు మీకు చెప్తా, వాక్యంలోనే చూపిస్తాను. విచారణ వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఒక 4-5 చెప్తాను. నోట్ చేయండి, ఒక వాక్యం మీకు చూపిస్తాను. పితరులు దేవుని యొద్ద ఎలా విచారణ చేశారు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వాక్యములు నేను చెప్తాను, మీరు వినండి. ఇది జరిగిన తర్వాత నేను యూదా పట్టణములోనికి పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చును అని దేవుడు సెలవిచ్చెను. నేను వెళ్ళవలసిన స్థలము ఏదని దేవుని యొద్ద మరలా విచారణ చేయగా హెబ్రోనుకు వెళ్ళమని దేవుడు దావీదుకు సెలవిచ్చెను. గొర్రెలను కాచుకునే దావీదు, ఒకసారి గొర్రెలను కాచుకునే వ్యక్తిను, తన జీవితం దేశాన్ని పాలన చేసే ఒక రాజుగా ఆశీర్వదించబడి మనందరికీ ఒక ఆదర్శనీయముగా ఉన్నటువంటి చరిత్ర వినాలి తలలో పైకి లేపి. దావీదుకు దేవుని యొద్ద విచారణ చేసే ఒక చక్కని స్వభావం ఉంది. విచారణ అంటే తెలుగులో అసలు అర్థం ఏమిటంటే వివరాలు తెలుసుకొనుటకు చేసే ప్రయత్నాలు. మరొకసారి చెప్తున్నా, వివరాలు తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు, దాన్ని విచారణ అంటారు. దేవుని యొద్ద విచారణ చేయటం దావీదుకు ఒక అలవాటు. ఇది జరిగిన తర్వాత అంటే ఇంచుమించుగా ఒక 38 సంవత్సరాలు దావీదు చాలా కష్టాలు అనుభవించారు. వ్రాయబడిన సందర్భం కంటే కూడా సందేశం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. యుద్ధములో సౌలు యోనాతాను చనిపోయారు. అంతకుముందే ప్రవక్త ద్వారా అభిషేక తైలం పోయబడి నీవు రాజు అవుతావని ప్రవచనాలు ఉన్నాయి. వెంటనే సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు
యూదా పట్టణంలోనికి వెళ్ళి ఆ రోజు నా మీద అభిషేక తైలం పోయబడింది, ఇక నేనే రాజును అని త్వరపడకుండా నేను యూదా పట్టణంలోనికి పోదునా అని అడుగుతూ ఉన్నారు. ఒక సంగతి చెప్తా వినండి, 7 రోజులు మీరు ప్రార్థన చేయండి, భోజనం లేదు మీకు, భోజనం కొరకు 7 రోజులు ప్రార్థన చేయండి. ప్రభువా భోజనం ఇవ్వండి, ప్రభువా ఆకలి మీద ఉన్నాను అని 7 రోజులు ప్రయాణంలోనూ కానివ్వండి, పరిస్థితుల్లోనే కానివ్వండి అడుగుతున్నారు. 7 రోజుల తర్వాత మొత్తం మీద మీకు ఆహారం దొరికింది. మీ ప్రయాణంలో పల్లెంలో భోజనం తీసుకొచ్చారు. మీరేం చేస్తారు? 7 రోజులు ప్రార్థన చేశాను అని అడావిడిగా తినడానికి ప్రయత్నిస్తాం ఎవరమైనా సరే. భోజనం దగ్గరకు వచ్చిన తర్వాత మరలా మోకరించి ప్రార్థన చేసి నన్ను తినమంటారా అని అడుగుతారండి. 38 సంవత్సరాలు అరణ్యాలు పాలయ్యారు, చాలా నిందలు అవమానాలు. అలాంటి సమయంలో మంచి ఆఫర్ వచ్చింది. ఇక అతను చనిపోయిన తర్వాత వీరే రాజు, వెను వెంటే వెళ్ళాలి. కానీ తనకున్నటువంటి మంచి స్వభావం ఏమిటంటే ప్రతిదానికి దేవుని యొద్ద విచారణ చేయాలి, త్వరపడడు, దేవుని యొద్ద విచారణ చేయాలి. నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఒక సింహాసనం మీద కూర్చొని పాలన చేసే విషయమే కాదు. 5వ అధ్యాయం, అదే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా మీరు గమనించినప్పుడు, 2 సార్లు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. వెంటనే యుద్ధానికి వెళ్ళలేదు, సైన్యం సిద్ధం చేసుకొని గొల్యాతును చంపిన వ్యక్తిని, చాలా యుద్ధాలు చేసిన వ్యక్తిని, సైన్యం ఉంది, బలం ఉంది, అండ కండ అంతా ఉంది అని వెంటనే యుద్ధానికి వెళ్ళటానికి ప్రయత్నించలేదు. నేను ఆ ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధమునకు వెళ్ళవచ్చునా, వెళ్తే వారు నా చేతికి అప్పగిస్తావా అని అడిగాడు. అప్పుడు దేవుడు అంటారు, దావీదు నువ్వెళ్ళు, నేను తప్పకుండా వారిని నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. మరలా 2వసారి ఫిలిస్తీయులు వచ్చారు, మరలా అడుగుతున్నారు. నిన్న అడిగానులే, మరలా ఈరోజు అడగటం ఎందుకు అనుకోకుండా నిన్న వెళ్ళమన్నారు, వెళ్ళాను, మరి ఈరోజు కూడా వచ్చారు, నన్ను వెళ్ళమంటారా? దేవుడు అంటారు, ఈరోజు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, మీరందరూ మౌనంగా ఉండండి, ఆ చెట్లున్నాయే ఆ కంబలి చెట్లు ఆకుల యొక్క శబ్దాలు విని శత్రువులు పారిపోతారు, ఆ తర్వాత మీరు వారిని మీరు తరమొచ్చు పట్టుకోవచ్చు అని చెప్పారు. ప్రతి విషయానికి దావీదుకు దేవుని యొద్ద విచారణ చేయటం. 1వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, ఓసారి దావీదు ఊరు మీద శత్రువులు పడి, దావీదు లేనప్పుడు తన కుటుంబీకులను, తనతో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాలను, స్త్రీలను, పిల్లలను, ఆస్తులను తీసుకొని పారిపోతూ ఉన్నారు. దావీదు వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. ఆ సమయంలో దావీదు ఏం చేయాలి? పరుగులు ఎత్తాలి. ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొని వెళ్ళారు, అసలు యుద్ధానికి వచ్చింది ఎవరు, నా ఊరును దోచుకుపోయింది ఎవరు అని ఆలోచన చెయ్యాలి. చూడండి, కష్టకాలం వచ్చినా మేలుకాలం వచ్చినా అన్ని సమయాలలో దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే, ఇప్పుడు ఈ వాక్యంలో అంటారు దావీదు, వారు నా ఊరును దోచుకొని మా భార్యలను పిల్లలను తీసుకొని వెళ్తున్నారు, నేను వారిని వెంబడిస్తే వారిని తప్పకుండా నేను పట్టుకోగలుగుతానా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు అంటారు, నువ్వెళ్ళు, వారిని నీ చేతికి అప్పగిస్తాను. నేను చెప్పింది ఒక 3-4 రెఫరెన్స్లు మాత్రమే. దావీదు చరిత్ర అంతా నేను చదువుకుంటూ వచ్చాను. ప్రతి విషయానికి దేవుని యొద్ద విచారణ చేయటం, దేవుని యొద్ద విచారణ చేయటం. ప్రియమైన సహోదరులారా, విచారణ చేసే లక్షణం నాకుంటే, విచారణ చేసే
ఆ మంచి స్వభావం నా కుడి ఎడమలో ఉన్న సేవకులకు ఉంటే, విచారణ చేసే ఆ స్వభావం ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఉంటే, ఆ విచారణలో కలిగే ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా మీరు అనుభవిస్తారు. పూర్వము పితరులు ఏం చేసేవారంటే, ఇలాంటి ప్రార్థనా మందిరాలు ఉంటాయి. ఇలాంటి అంటే మరలా మీరు ఫైండ్ అవుట్ చేయొద్దు ఇంత మందిరం ఉందా అని. మందిరాలు ఉన్నాయి, ఆ మందిరాలలో ప్రవక్తలు ఉండేవారు. ఆ ప్రవక్తలలో సమూయేలు ఒకరు, మీకాయ అనే వ్యక్తులు, ఇలా కొంతమంది ప్రవక్తలు ఉంటారు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, ఈ 9వ అధ్యాయం 9వ వాక్యములో ఈ 9వ అధ్యాయం అంతా మీరు చదువుకున్న తర్వాత సౌలును గూర్చిన చరిత్ర ఉంది. తన ఇంట్లో ఉన్న గాడిదలు తప్పిపోయాయి. వెంటనే ఏమండి, సౌలు గాడిదలను వేతకుతూ దేశ సంచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా గాడిదలు దొరకలేదు. ఓ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో విచారిస్తున్నారు, పలాని గాడిదలు మీ ప్రాంతాలకు ఏమైనా వచ్చాయా అని. అప్పుడు ఆ ఊరి వారు ఏం చెప్పారంటే, మీ తప్పిపోయిన గాడిదలు దొరకాలంటే ఇదిగో ఇక్కడ ఒక పెద్ద ప్రవక్త ఉన్నారు, ఆయన ఒక మహాగణుడు, ఆయన మంచి ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి, ఆయన నోట వచ్చే మాట అది దేవుని మాటే కానీ వేరొక మాట కాదు. మీరు అతని దగ్గరకి వెళ్ళి విచారణ చేస్తే తప్పిపోయిన మీ గాడిదలు తప్పకుండా దొరుకుతాయి. నేను సందర్భాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. విచారణ చేయటం అనేది ఎలా విచారణ చేయాలి, ఆ రోజులు ఎలా చేశారు చూశారండి. ప్రార్థనా మందిరాలకు సంబంధించిన దైవ సేవకులు ఉంటారు, ఆ దైవ సేవకుల దగ్గరకు వచ్చి మీ విషయాల నిమిత్తమై విచారణ చేయాలి, విచారణ చేయాలి. ఆ సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు సమూయేలు సౌలును చూసి అంటారు, మీరేం కంగారు పడబాకండి, తప్పిపోయిన నీ గాడిదలు దొరికాయి. అంటే ఈ రాత్రి ఏ విషయాల కొరకైతే మీరు విచారణ చేస్తారో వాటన్నిటిని మీరు పొందుకోబోతున్నారు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యంగా నోట్ చేసుకోండి. అక్కడ 3 రాజులు కలిసి ఓ ప్రాంతం మీదకి, 2 రాజులు కలిసి ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యూదా రాజుకి ఒక మంచి లక్షణం ఉంది, మనం జయిస్తామో జయించమో, మనము ఓటమి పాలవుతామో విజయం పొందుతామో, మనము తెలుసుకోవటానికి ఇక్కడ యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఒకరు ఉన్నారా, ఎవరైనా ఒకరు ఉన్నారా, అయ్యా మీకాయ అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పిలవండి, ఆయన దగ్గర మనం విచారణ చేద్దాం, మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామో లేదో, లేపు పొలాని ప్రవక్త ఉన్నారు ఆ ప్రవక్తను పిలవండి. ప్రియమైన సహోదరులారా, పూర్వమందు లేఖనాలలో ఆశీర్వదించబడిన రాజులున్నారు, భక్తులున్నారు. వారు ఎందుకు ఆశ్రయించబడ్డారు, వారి రాజ్యాలు ఎందుకు స్థిరముగా నిలబడి, వారి చరిత్రలు ఎందుకు ఈ రోజున మనం ప్రస్తావనలోని తీసుకొస్తున్నాం, వారికి దేవుని యొద్ద విచారణ చేసే మంచి స్వభావం. ఎంతమంది ఇప్పుడు విచారణ చేయాలి దేవుని యొద్ద అని కోరుకుంటున్నారో అలేలి అనుబాకం లేని చేతుల పైకే చూపించండి ఒకసారి. ఓకే, దినవృత్తాంతమల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వాక్యం 20వ అధ్యాయం 3వ వాక్యం ఈ 2 వాక్యములలో యెహోషాపాతును గురించి వ్రాయబడింది. ఒక మంచి మాట ఇక్కడ యెహోషాపాతును గురించి దేవుడు చెప్తున్న మంచి మాట ఏమిటి తెలుసండి, నీవు
యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని ఉన్నావు, ఈ మంచి క్రియలు నీలో కనబడుచున్నవి, ఈ మంచి క్రియలు నీలో కనబడుచున్నవి, నీ మనస్సును దేవుని యొద్ద విచారణ చేయుటకు నిలుపుకున్నావు, నిలుపుకున్నావు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుని యొద్ద విచారణ చేయుటకు మీ మనస్సును మీరు నిలుపుకొనగలిగితే ఈ రాత్రి అత్యధికమైన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. అందరి చేతులు పైకి చెప్పండి, గట్టిగా లేలి అని చెప్పండి. యెహోషాపాతు, ఈ మంచి క్రియలు మీలో కనబడుతున్నాయి. ఏం మంచి క్రియలు కనబడుతున్నాయి? దేవుని యొద్ద విచారణ చేయటానికి మీ మనస్సు నిలుపుకున్నావు. జాగ్రత్త పడండి ప్రజలారా, ఈ రాత్రి ఏ స్థలంలో మీరు కూర్చున్నా దేవుని వాక్యం మీ యొద్దకు సూటిగా వస్తుంది. మీ మనసు దేవుని యొద్ద విచారణ చేయటానికి నిలబడుతుందా? మైనస్గా రెండు రెఫరెన్స్లు ఇస్తాను, మీరు తర్వాత అయినా చదువుకోవచ్చు. హోషయ ప్రవచన గ్రంథం 4:12-13 వాక్యాలు, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10:13 ఈ వాక్యాలలో మైనస్గా ఒక రెండు మాటలు వ్రాయబడి హోషయాలు ఏముందంటే, వారు పెట్టుకున్న కర్రల యొద్ద వారు విచారణ చేయుదురు. కొంచెం రెఫరెన్స్ కరెక్ట్గా పోతే కిందకు పైకి చూసుకోండి. వారు పెట్టుకున్న కర్రల యొద్ద వారు విచారణ చేస్తారు. ఇక్కడేమని రాయబడిందంటే, దినవృత్తాంతముల గ్రంథములో దేవుని యొద్ద వారు విచారణ చేయకుండా వారు ఎక్కడ చేస్తున్నారు విచారణ? కర్ణ పిశాసుల దగ్గర విచారణ చేస్తున్నారంట. కారణం ఏమిటంటే, మీ మనస్సు దేవుని యొద్ద విచారణ చేయకుండా మనుషుల దగ్గర విచారణ చేస్తున్నారు, రాజకీయ నాయకుల దగ్గర విచారణ చేస్తున్నారు, పెట్టుకున్న కర్రల యొద్ద మీరు విచారణ చేస్తున్నారు, పెట్టుకున్న బొమ్మల యొద్ద మీరు విచారణ చేస్తున్నారు, ఎవరో చేతబడి చేసేవారు ఉన్నారని వారి దగ్గర విచారణ చేస్తున్నారు, మాంత్రికులు ఉన్నారని వారి దగ్గర విచారణ చేస్తున్నారు, జాతకాలు చూస్తారని వారి దగ్గర విచారణ చేస్తున్నారు, అంతరాలు కట్టేవారు ఉన్నారని వారి దగ్గర విచారణ చేస్తున్నారు. మీ మనస్సు తొట్టిల్లుతుంది, మీ మనస్సు నిలబడలేకపోతుంది. అందుకే ఈ రాత్రి యెహోషాపాతు వలె యేసుక్రీస్తు యొద్ద విచారణ చేయటానికి మీ మనస్సు నిలబడునుగాక, మీ మనస్సు నిలబడునుగాక, మీ కుటుంబ మనస్సు నిలబడునుగాక. అలా నిలబడాలి. ఎవరు యొద్ద విచారణ చేస్తున్నారు? ఎవరు యొద్ద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు? మనుషులు ఎంతవరకు మీకు సహాయం చేస్తారు? మీరు ఎవరు యొద్ద విచారణ చేస్తున్నారో వారు మీ వ్యక్తిగత జీవితాన్ని నవ్వుల పాలు చేస్తున్నారా? మీ కుటుంబ వ్యవస్థను అగౌరవపరుస్తున్నారా? మీకేమైనా సహాయం చేసే చేతులు చాపుచున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరు యొద్ద మీరు విచారణ చేస్తున్నారు? ఈ రాత్రి పితరులకు ఉన్న మంచి స్వభావములే నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద విచారణ చేయండి, మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ మాటలు నేను వ్యక్తిగతంగా అనుభవించాను గనుక మిమ్ములను అనుభవించమని చెప్తున్నాను. ఒక 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యెషయా ప్రవచన గ్రంథం 65:10 వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను, వినండి.
అరవై ఐదవ అధ్యాయం పదవ వాక్యం, యెషయా ప్రవచన గ్రంథం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, నన్ను గూర్చి లేక నా యొద్ద విచారణ చేసినటువంటి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి ఎగును, ఆకోరు గొర్రెల పొరుండు విశ్రమ స్థలముగా ఉండును. మరొకసారి చెప్తున్నా, దేవుని యొద్ద ఎవరైతే విచారణ చేస్తారో వారి అనుభవాలను దేవుడు మారుస్తాడు. ఏం మారుస్తాడు? షారోను అనుభవం ఒకటి ఉంది, అది గొర్రెల మేత భూమి అగుతుంది. ఆకోరు అనేది ఒకటి ఉంది, ఆ ఆకోరుని గొర్రె ఏమండి విశ్రమ స్థలముగా నేను చేస్తాను అంటున్నారు. నీలో లేక మీలో షారోనును గొర్రెల మేత భూమిగా మారుస్తాను. తలలు పైకి లేపి ఆలకించాలి. బైబిల్ పండితులు ఈ షారోను అనే దాన్ని, వాక్యములు ఆధారాలు లేవు, బైబిల్ పండితులు దావీదు కాలములో దావీదు పొలాల్లోనికి వెళ్ళి గొర్రెలను మేపుకుంటూ ఆ గొర్రెల పచ్చికలో పండుకొని ఉన్నప్పుడు ఆయన పచ్చిక గల చోట అనే పదాలు ఉపయోగించారు. దావీదు కాలములో పచ్చిక గల చోట్ల నీవు నన్ను పొరుండబెట్టావు అన్నారు. సొలొమోను కాలం వచ్చేసరికి ఆ పచ్చిక కలిగిన చోట, ఆ పొలాన్ని ఆయన షారోను యొక్క ఒక తోటగా మార్చారు అని బైబిల్ పండితులు చెప్తున్నారు. సరిగ్గా ఆధారాలు లేవు. సరే, అలాగే అనుకుందాం. దావీదు కాలములో పచ్చిక ఉన్న స్థలం, సొలొమోను కాలములో అది చక్కని పుష్పాలు కలిగినటువంటి షారోన్. ఆ తోటలో షులమ్మితి, సొలొమోన్ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఈ షులమ్మితి ఏమంటారు తెలుసా? నేను షారోను పొలములో పూసిన ఒక పుష్పం వలె ఉన్నాను అంటారు. అంటే షారోను చాలా సారవంతమైంది, షారోను చాలా చిగురించేది, షారోను ఫలభరితముగా ఉండేది. కొన్ని పరిస్థితులను బట్టి షారోను ఎడారిగా మారిపోయింది. ఇప్పుడు ఒక వాక్యం చదవండి, యెషయా ప్రవచన గ్రంథం 33:9. దేశము దుఃఖించుచున్నది. ఆ మాట అనేటప్పుడు నేను దుఃఖించుచున్నాను అనుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ప్రస్తుతం మేము దుఃఖించుచున్నాము, ప్రస్తుతం సంఘము దుఃఖిస్తుంది, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు దుఃఖిస్తున్నాయి. ఎందుకు దుఃఖిస్తున్నాయి? సారవంతముగా ఉండవలసిన షారోను కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎడారిగా మారెను. దేశమంతా ఎడారి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎడారి, జీవితాలన్నీ ఎడారిగా మారే, కుటుంబాలన్నీ ఎడారిగా మారే. నా ప్రియమైన ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఒకప్పుడు సారవంతముగా చిగురించి పుష్పించి పరిమళించి వికసించే అనుభవాలు పరిస్థితులను బట్టి ఎడారిగా మారిందేమో మీ శారీరకమైన జీవితం, ఎడారిగా మారిందేమో మీ ఆత్మ సంబంధమైన జీవితం. ఈ రాత్రి ప్రభు యొద్ద మీరు విచారణ చేయండి. ఎడారిగా మారిన మీ షారోనును ఆయన మరల గొర్రెల మేత భూమిగా మార్చబోతున్నారు, గొర్రెల మేత భూమిగా మార్చబడబోతున్నారు. మరలా మీరు చిగురించబోతున్నారు, మరలా మీరు పరిమళించబోతున్నారు, మరలా మీరు పుష్పించబోతున్నారు, మరలా మీరు ఒక సారవంతమైన
అనుభవంలోనికి రాబోతున్నారు. ఒక్కసారి చేతులు ఊపుతూ బిగ్గరగా చెప్పండి, గట్టిగా, ఇంకాస్త గట్టిగా చెప్పాలి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో వ్రాయబడింది ఎండిపోయిన ఎముకల గురించేనా మనుషులను గురించండి? చెప్పొచ్చు కదండి, అడిగినప్పుడు చెప్పండి. ఎండిపోయిన ఎముకల గురించా, అక్కడ మనుషులు ఎముకల్లాగా మారిన గురించా వ్రాయబడింది? మీరు చదువుకుంటూ కిందకి రండి, ఇంటికి వెళ్ళి. వారి ఆశలన్నీ నిరాశలైపోయినాయి. వారు అంటారు, మా ఆశలన్నీ నిరాశలయ్యను. ఈ రాత్రి ఒకవేళ ఎడారిగా మీ జీవితం మారిందా? అరణ్యాలో పోలై అరణ్యములో అటు ఇటు తిరుగుతూ నా అనేవారు నాకు లేరు, నేను ఆ ఇంట్లో మోసపోయాను, ప్రస్తుతం నేను ఒక అనాథిని, నా పేరే హాగరు, నేను అరణ్యాలో పోలయ్యాను, ఈ అరణ్యములో నాకు దిక్కెవరని అటు ఇటు తిరుగులాడుచు తన బిడ్డను కూడా చంపుకొని తను కూడా చావాలనుకొని కన్నీళ్లు కార్చే వ్యక్తిగా ఒకవేళ ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాలు ఉన్నాయా? మీ కుటుంబ వ్యవస్థలా మారిపోయిందా? ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు పలుసార్లు కొన్నిసార్లు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క తల్లి దగ్గరికి వెళ్తే కళ్ళల్లో కన్నీరు, అవతలకు దాటి వెళ్ళలేవు. ఆ బాధ ఏమిటో, పిల్లలను గురించో, మారిన భర్తను గురించో, అప్పు సమస్యలో, సొంత స్థలం లేకునో, ఏమండి పిల్లల మాట వినకునో, లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో, షుగరో, బీపో, ఏదో ఒక భయంకరమైన సమస్య కన్నీరు ఎరులాగా మార్చబడుతూ ఉంది. రాత్రి వెళ్ళి పండుకున్న అదే గుర్తు వస్తూ ఉంటుంది. ఒక్కొక్క సహోదరుడు, ఒక్కొక్క తండ్రి, ఒక్కొక్క తల్లి, నిజమే సారవంతముగా ఉండవలసిన నా జీవితం ఎడారిగా మారిందే, సారవంతముగా ఉండవలసిన నా ఆత్మీయత ఎడారిగా మారిపోయిందే, సారవంతముగా ఉండవలసిన నా కుటుంబం ఇప్పుడు నలుగురు నాలుగు భాగాలుగా మార్చబడ్డామే, ప్రస్తుతం ఇప్పుడు దరిద్రతను అనుభవిస్తున్నాం, కన్నీళ్ళు అనుభవిస్తున్నాం, కష్టాలను అనుభవిస్తున్నామని కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నారా? త్వరపడి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకుంటే భారాలన్నీ తొలగిపోతాయి అనుకుంటున్నారా? ఈ రాత్రి ఒక స్వరం మీకు వినబడుతూ ఉంది, ఈ రాత్రి ఒక కేక మీకు వినబడుతూ ఉంది, తప్పనిసరిగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఈ రాత్రి ప్రభువే చెప్తూ ఉన్నారు, నా యొక్క విచారణ చేయటానికి మనస్సు నిలుపు. మీరు చేయవలసింది ఏమీ లే, ఏమి చేయవలసిన అవసరం లేదు, నా యొక్క విచారణ చేయడానికి మనస్సు నిలుపు. ఎడారిగా మారిన నీ షారోనుని నేను గొర్రెల మేత భూమిగా మార్చబోతున్నాను. దేవుని వాక్యం సూటిగా నీకు తగులుతుంది. దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడే అద్భుతమైన ఆశీర్వాదం మీరు అనుభవించబోతున్నారు, అద్భుతమైన శక్తిని పొందబోతున్నారు. షారోను గొర్రెల మేత భూమి ఎగును. ఇదే యెషయ ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 2-3 వాక్యాల్లో కూడా మంచి మాటలు వ్రాయబడి, నేను షారోనును పూర్వమందు ఉన్నటువంటి వైభవం వలె మరలా నేను దానిని నేను సొగసైనదిగా చేయబోతూ ఉన్నాను, మరలా నేను ఆకారాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, సమాజంలో మరలా నేను గౌరవాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, అనేకుల మధ్యలో పొగడబడేటట్లు చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా దేవుడు మీ జీవితములో మీ ఒక్కొక్కరి అనుభవాన్ని గొర్రెల మేత భూమిగా మార్చునుగాక. కుడి చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ అనుకోండి. మీ ఆత్మ సంబంధమైన జీవితం గొర్రెల మేత భూమి ఎగునుగాక. ఆకోరు అంటే ఆకోరు లోయను
విశ్రమ స్థలముగా చేసేదును అంటారు. ఆకోరు లోయను గొర్రెల పరుండు స్థలముగా అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో రెస్టింగ్ ప్లేస్ అనే పదం ఉపయోగించారు. గొర్రెల పరుండే ఒక విశ్రమ స్థలముగా నేను చేస్తాను. హోషేయ ప్రవచన గ్రంథం 2:14-15 వ్రాయబడింది. ఆకోరు అంటే శ్రమ, బాధ గల లోయే. నిజమే, ఈ రోజున బాధలు లేని వారు ఎవరండి? ఈ రోజున శ్రమలు లేని వారు ఎవరండి? ఆకోరు అనుభవాలు నడిపించబడుతూ ఉన్నా. నా జీవితమే ఒక ఆకోరు. నేను ఎప్పుడప్పుడు చెప్తాను కదా, ఒక ఇంటికి వెళ్తే ఒక ఆయన గారు ఆకోరు అనే బోర్డు పెట్టాడు. ఈ కోరు ఏమిటని లోపలికి వెళ్తే ఆయన పేరు ఎలీషా. ఎలీషా గారు బాగున్నారంటే బోర్డు చూడలేదా అంటారు. బోర్డు చూసాములేండి, ఏమునుంది? ఆకోరు అని ఉందండి. ఆకోరు అంటే ఏమిటి? శ్రమ, బాధ గల లోయండి. బాధల సమస్యలు ఎక్కువైనాయనే బోర్డు మార్చారు. అది కాదు ఎలీషా గారు అంటే నా పేరు ఎలీషా కాదు అన్నారు. ఏం పేరు అండి అంటే యోబు అన్నారు. ఎప్పుడు పెట్టుకున్నారంటే శ్రమలు ఎక్కువయ్యేసరికి పేరు కూడా మార్చుకున్నారంట. భార్య పేరు శాంతమ్మ ముద్దుగా, ఆమె పేరు మార్చారు, కలవరం అని పెట్టారు. ఒక్కొక్కరికొక్కొక్క పేరు పెట్టారు. ఎందుకంటే సమస్యలు ఎక్కువయ్యేసరికి పేర్లు మార్చుకున్నారు. కొందరు మెల్లం ఆకోరు బోర్డు తగిలించుకొని కనపడతారు. ఎప్పుడు చూడు కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప, ఎప్పుడు చూడు బాధలు తప్ప. పాస్టర్ గారు అండి అన్నారంటే ఎప్పుడు ముగిస్తారా అని ఎదురు చూడాలి ఒక్కోసారి. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక బాధ. నిజమే నా సహోదరి, నా సహోదరుడా, ప్రియ కుటుంబాలారా, వినండి. ప్రస్తుతం మీరు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లు జరిగాయి, ఇందులో నేను ఒక మాట చెప్తా. ఆకోరు అనుభవంలోనికి వెళ్ళాలంటే ఏమండి, మీరు కొన్ని చేసే పనులు కూడా ఉంటాయి. మీరు చేసే పనులు కూడా ఉంటాయి. ఆ ఇంటి ఆయన అడిగాను, ఆకోరు అనే బోర్డు అసలు పెట్టడానికి బైబిల్లో ఆకోరు అనే మాట ఎందుకు వచ్చిందండి అంటే, అంతవరకు వెళ్ళలేదు అన్నయ్య గారు అన్నారు. ఇవి నేను పంపిస్తానని మీరు మిమ్మల్ని. ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నారు, అపవిత్రమైన దాన్ని ఆశించారు, ఓటమి కలగజేశారు. ప్రజలందరికీ ఓటమి కలగజేసిన కారణాన్ని బట్టి అతన్ని పాలెం వెలుపులకు ఈడ్చి రాళ్లతో కొట్టి చంపారు. ఆ ప్రాంతానికి స్థలానికి ఆకోరు అని పేరు పెట్టారు. ఆకోరు అనే మాట రావాలంటే ఆకాను రావాలి. ఆకాను వస్తేనే అపవిత్రమైనది కనబడాలి. మీ వ్యక్తిగత జీవితాల్లో కొన్నిసార్లు అపవిత్రత, మీ కుటుంబంలో కొన్నిసార్లు అపవిత్రత. ఆ అపవిత్రతను బట్టి ఆకోరు అనుభవాల్లోనికి వెళ్తారు. గుండెకి బెజ్జాలు పడి అన్నయ్య, గుండెకి బెజ్జాలు పడినట్టు ఊరికి పడతాయి ఆ బెజ్జాలు. ఏమండి, అంతకుముందు ఎంత బ్రాంది త్రాగారు? నాలుక పుచ్చిపోయింది అంటే ఎందుకు పుచ్చిపోయింది? ఊరికే పుచ్చిపోయిందా వంకాయలు తింటే? అవసరం లేని స్మోకింగ్, సొట్టపొక్కలు పడిపోయింది అన్నయ్య అంటే ఎందుకు పడిపోయింది? పడవు చేయకున్న పనులన్నీ కొన్ని చేస్తారు. పనికి మళ్ళీ కార్యక్రమాలన్నీ చేస్తే ఆకోరు అనుభవంలోకి వెళ్ళరా మీరు? ఒకవేళ తెలిసి చేయవచ్చు, కొన్ని తెలిసి తెలియక చేయవచ్చు. ఏ విధంగా చేసినా అభయం ఇస్తున్నాడు నా దేవుడి. రాత్రి అవన్నీ విడిచిపెట్టి నా యొద్ద మీరు విచారణ చేస్తే, నా యొద్ద మీరు విచారణ చేయగలిగితే, మీ మనస్సు నిలుపుకోగలిగితే, ఈ రాత్రి మీ ఆకోరు శ్రమ గల అనుభవాలన్నిటిని నేను తొలగించి మీకు నేను విశ్రమాన్ని కలగ చేయబోతున్నాను. విశ్రమ స్థలముగా మార్చబడబోతున్నారు. మీ మనస్సు ఒక ప్రశాంతముగా ఉండునుగాక. మీ కుటుంబాలు ప్రశాంత వాతావరణాన్ని అనుభవించునుగాక, 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 అనుభవించునుగాక. మీరు ఇంటికి వెళ్ళేసరికి ప్రశాంత వాతావరణాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ పిల్లలకు ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు.
నీ కుటుంబానికి ప్రశాంత వాతావరణాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అభయం ఇచ్చిన దేవుడు తప్పకుండా దాన్ని నెరవేర్చును. నీ బ్రతుకు దినములలో విశ్రాంతిని కలగ చేయబోతూ ఉన్నారు. చేతులు పైకెత్తి చెప్పండి, ఇంకోసారి చేతులు ఊపుతూ చెప్పండి, గతించిపోయాయి గతించిపోయాయి, ఆకోరు అనుభవాలు తొలగిపోయాయి, నా దేవుడు మిమ్మల్ని విశ్రమ స్థలముగా మార్చబోతున్నారు. విశ్రాంతి అనేది చూడాలంటే మిమ్మల్ని చూడగానే విశ్రాంతి కనబడబోతుంది. నీ కుటుంబాన్ని చూస్తేనే అందరికీ విశ్రాంతి కలగబోతుంది. నీ జీవితాన్ని ఒక విశ్రాంతిగా మార్చబోతున్నారు. నీ దగ్గరకు వచ్చి అనేకులు విశ్రమాన్ని అనుభవించబోతున్నారు. గిద్దలూరు దాటి ఒకసారి గుంతకల్కు ట్రైన్లో వెళ్తాను. ఆ రోజుల్లో యోహాన్ పాస్టర్ గారు ఉండేవారు. ఆయన గిద్దలూరు దిగారు, నేనేమో గుంతకల్కి వెళ్తున్నాను. సేవకు వచ్చిన ప్రారంభపు సంవత్సరాలు అవి. ఇంకా ఆయన గారు దిగిన తర్వాత నేను ఒంటరిగా గేట్ ప్రక్కన కూర్చున్నాను, కిటికీ పక్కన. అటు అరణ్యం వైపు చూశానండి. బాగా వినండి ఒక మాట, ఆ కిటికీలో చూస్తూ ఉంటే చెట్లు చెట్లు రాసుకొని లేకపోతే ఎవరైనా పిల్లలు తగలబెట్టారు, అరణ్యం అంతా తగలబడిపోతుంది, కాలిపోతుంది, దానికి నానేవారు లేరు, ఆ మంటలు ఆరిపేవారు లేరు, దాని మీద కనికర పడేవారు లేరు. నాకు తెలియకుండా నేను నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతూ ఉంది. నాకు హోషయ్య ప్రవచన గ్రంథం అంటే చాలా ఇష్టం. అందులో ఉన్న విషయాలు అసలు బైబిల్ చూడకుండానే మొత్తం చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే బాగా చదువుకుంటుందండి. ఎందుకో తెలుసా అండి, కొన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రవక్తను పంపించి దేవుడు అంటారు, ఒక ఆమెను వివాహం చేసుకొని జాలి నొందనది అని పేరు పెట్టాను. జాలి నొందనది అంటే ఎవరి జాలి నీకు లేదు, నా జాలి కూడా నీకు లేదు. నిజంగా ప్రేమైన సహోదరులారా, యేసుక్రీస్తుని నమ్ముకోక మునుపు నా బ్రతుకంతా జాలి నొందని జీవితంగా మారింది. ఆ రోజుల్లో నన్ను కనికరించిన వారు లేరు, చారదీసిన వారు లేరు, ఆలోచనలు చెప్పిన వారు లేరు. కొన్ని పర్యాయాలు ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల దగ్గరికి వెళ్ళి, అడవుల దగ్గరికి వెళ్ళి, బండ్ల మీద కూర్చొని రాత్రులంతా తీవ్రంగా ఆలోచించిన రోజులున్నాయి. జాలి నొందని నా జీవితం, నాకెందుకు ఆ కాలిపోతున్న అడవిని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తెలుసా? ప్రభు నాతో చెప్తున్నారు, ఒకప్పుడు నీ జీవితం కూడా ఇలా ఎవరు కనికరం లేకుండా, నా కనికరం లేకుండా, నానేవారు లేకుండా నీ జీవితం ఎడారిగా మారింది, శ్రమగా మారిపోయింది, నిరీక్షణ లేని అనుభవాలు. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని నేను, అరణ్యము లాంటి నీ జీవితాన్ని ఇప్పుడు నేను నీరు కట్టిన తోటగా మార్చాను, నిన్ను విశ్రమ స్థలముగా మార్చాను, నిరీక్షణ ద్వారముగా మార్చాను. ఆమె చెప్పండి గట్టిగా. నా మట్టుకే కాదండి, సేవకులంగా ఈరోజు మేము ఎంతమందిమో చెప్పగలుగుతాం. ఇప్పుడు మేమే గొర్రెల పరుండే, గొర్రెలైన మీరందరూ పరుండే విశ్రాంతి స్థలముగా దేవుడు మమ్మల్ని మార్చాడు. మమ్మల్ని నిలబెట్టి 4 మాటలు చెప్తున్నప్పుడు మీకు ఎక్కలేని ఒక నిరీక్షణ కలుగుతుంది. అంటే నిరీక్షణ ద్వారముగా దేవుడు మమ్మల్ని మార్చారు. చూశారా, ఒకప్పుడు జీవితం ఏమిటి, ప్రస్తుత జీవితం ఏమిటి. అందుకే అది మా జీవితంలోనే కాదు, మీ జీవితాల్లో జరుగుతున్నాయి. కొత్తగా ఈ రాత్రి ఎవరైనా ఇక్కడికి వస్తే వారితో ప్రభు చెప్తున్నారు, మీరే ఒక నిరీక్షణ ద్వారముగా ఉండబోతున్నారు, మీరే ఒక విశ్రమ స్థలముగా ఉండబోతున్నారు, మీరే గొర్రెలు పరుండే స్థలముగా మార్చబడబోతున్నారు, అనేకులకు చిగురును కలగజేసే వ్యక్తులుగా మార్చబోతున్నారు. దేవుడు ఆ విధముగా మార్చునుగాక. 2 చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, ధ్వని పుట్టేటట్టు చెప్పండి గట్టిగా. విచారణ చేసినప్పుడు దేవుడు గొర్రెలకు మేత భూమిగా నిన్ను మార్చబోతున్నారు. నీ ఎడారి అనుభవాలు తొలగిపోతున్నాయి, నీ శ్రమలు తొలగిపోతున్నాయి, నీ బాధలు తొలగిపోతున్నాయి, నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి.
భయపడబోకు, భయపడబోకు, భయపడబోకు. నా దేవుడు ఈ రాత్రి అట్టి ఆశీర్వాదాలతో ఇక్కడ నుండి తిరిగి నిన్ను పంపించబోతూ ఉన్నారు. రెండో విషయం చెప్తాను. 34వ కీర్తన 4వ వాక్యం. నేను దేవుని యొద్ద విచారణ చేశాను, ఆయన వెంటనే నాకు జవాబు ఇచ్చారు. అప్పుడు నాకేం కలిగింది? వినాలి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మీరు యేసయ్య యొద్ద విచారణ చేయటానికి మనసు నిలుపుకోండి. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, మీకు కలిగిన భయములన్నిటిలో నుండి యేసయ్య మీ ఒక్కొక్కరిని తప్పించబోతున్నారు. ఇంకొకసారి గట్టిగానే చెప్పొచ్చుగా, మీకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఒక భయం కాదండి, నానా విధములైన భయాలు. భయము మాకు లేదు అనే భక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి అలేలియ చెప్పండి. ప్రతి మనిషి ఏదో ఒక భయము గుండా వెళ్తానే ఉన్నారు. భయాలు లేనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. దావీదే చెప్పారంటే విద్ధ శూరుడు, ఏమండి, సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా దావీదంటే భయపడేవారు. ఆయనతో ఉన్నవారు కూడా రోషం కలిగిన వారు, రేగిన మనసుతో ఉండేవారు. దావీదును గురించి భక్తులలా చెప్పుకున్నారు, సింహపు గుండె వంటి వాడు దావీదని. మరి ఆయనకే భయాలు. నేను చెప్పే భయము ఏమిటో ఒక్కసారి మీకు చెప్తా చాలా జాగ్రత్తగా. లోకములో ఉండే భయాలు చాలా ఉన్నాయి. లోకములో ఉండే భయాలు మరొకసారి చెప్తున్నా వినండి. కొంచెం ఎక్కువ తినాలంటే కూడా ఆడపిల్లకు భయం, ఎక్కడ లావైపోతామోనని. చీకటిని చూస్తే కొంతమందికి భయం, సమాధిని చూస్తే కొంతమందికి భయం. ఏమండి ఇంకా చెప్పండి మీరు. శవాన్ని చూస్తే భయం, జుట్టు ఊడిపోతుందేమనే భయం, ఎక్కడ తెల్లగైపోతున్నాయో భయం, గ్లామర్ ఎక్కడ తగ్గిపోతుందేమనే భయం. ఇవన్నీ లోకస్తులకు ఉంటాయి. రకరకరక భయాలున్నాయి. భయము అనేది ఒక రాక్షసి, గుర్తుపెట్టుకోండి, అదొక పెద్ద రాక్షసి. భయంకరమైన భయాలు. ఈ రాత్రి మీకు కొంతమందికి ఉన్న భయం ఏమిటంటే, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే భయం, ఈ అప్పులు తీరిపోతాయా లేదా అనే భయం, నా పిల్లలు నేను చెప్పిన మాట వింటారా లేదా అనే భయం, ఆస్తి ఎంత మా వారు నా పేరు పెడతాడా లేదా అనే భయం. ఆ రకమైన భయాలు కూడా కొంతమందికి ఉంటాయి. మీ భయాలు ఏమిటండి? రోగాల్లో నుంచి ఎలా విడుదల పొందాలని భయపడుతున్నారో, అప్పు సమస్య ఎలా తొలగిపోతారని భయపడుతున్నారో, ఎవరో చేతపడి చేశారని భయపడుతున్నారో, ఏదో మంత్రాలు నాకు చేశారని భయపడుతున్నారో, ఏ భయము చేత ప్రణింపబడుతున్నావు, ఏ భయమునే రాక్షసి నిన్ను వెంటాడుతుంది. భయపెట్టేవారు ఇంకొంతమంది. నేను అప్పుడప్పుడు చెప్తాగా, చింతగింజ అంత గడ్డలేసిందంట, అదేమవుతుందిలేమ్మా ప్రార్థన చేయించుకోండి లేకపోతే తొలగిపోతుందని అనలేదట. ప్రక్కనమ్మా, లాంబ్లో పక్కనేనమ్మా, మొన్న ఇలాగే చింతగింజలాగా వచ్చిందమ్మా, తర్వాత అమ్మ కుంకుడుగాయలావైందమ్మా,
తర్వాత ఉసురుగాయమ్మ, తర్వాత నిమ్మక సైజు పెంచుతున్నాం అన్నారు. తర్వాత నిమ్మకాయమ్మ, తర్వాత బత సైజులు కూడా భలే దొరికాయి చూడండి, తర్వాత తాటికాయమ్మ, తర్వాత కొబ్బరికాయమ్మ, తర్వాత ఆఖరిది ఏంటండి గుమ్మడికాయమ్మ, ఆ తర్వాత అమ్మ డపాలన బేలిందమ్మా అని ఇడు చూస్తే కింద పడిపోయింది. భయపెట్టేవారు కొంతమంది, ఏమండి భయపెట్టేవారు చాలామంది ఉంటారు. భయపెట్టేవారు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇంకోసారి కూడా ఎప్పుడో చెప్పా, భయపడటం అనేది కొన్నిసార్లు అనుమానాలు భయాలు వస్తూ ఉంటాయని చెప్పా ఒకసారి కూడా. ఏ భయం నిన్ను వెంటాడుతున్నా, ఏ భయం అనే రాక్షసి నిన్ను పీడిస్తున్నా, ఈ రాత్రి ఆ భయములన్నిటిలో నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని తప్పించునుగాక, 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 తప్పించునుగాక. లోకములో కలిగే భయాలన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక, భయము అనే రాక్షసిని నుండి దూరమగునుగాక. భయము చేత ప్రీడింపబడుతున్న వారు విడుదల పొందుదురుగాక. దేవుని శక్తి సూటిగా మిమ్మల్ని తాకుతుంది రాత్రి. ఏ భయము చేత ప్రీడింపబడుతున్నావో నా సహోదరుడా, విడుదల పొందు, విడుదల పొందు. సాతాను కొన్ని కొన్నిసార్లు రూపాలు దాల్చి భయపెడతాడు. ఆదోలో నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నా, ఒక ఆమెకు దయ్యం పట్టింది. ప్రార్థన చేయబోతుంటే ఆమె కొరివేరన్న అంటారులేండి సేమలో, ఇలా వెండ్రుకలన్నీ ఇలా అనుకుంటూ, నీకు చేతనయుద్దా నన్ను వెళ్ళగొట్టడం అన్నారు. ఆమె పార్టీ వారు నలుగురు ఉన్నారు అక్కడ. ఆమె ఎప్పుడైతే ఇలా అన్నారో ఆ నలుగురు జేబుల్లో చేతులు పెట్టారు. ఆదోనిలో వస్తున్న ప్రార్థన మందిరంలో జరిగిన సంగతి చెప్తున్నా. నాకేమర్థం కాలే, సేవ క్రొత్తగా వచ్చాను, నాకేం పెద్దగా ప్రార్థనలు చేసే విధానాలు తెలీదు. ఏసన్ గారు ప్రార్థన చేస్తుంటే చూస్తూ ఉండేవాడిని. ఈ ఏసన్ గారు ఎప్పుడో ప్రసంగం చెప్పారు, మన మంత్రం ఏమి లేదు, ఏసు రక్తం, ఏసు రక్తం అన్నారు. నేను విశ్వాసులు 10 మంది ఉంటే ఆ 10 మందిని చేతులు చేతులు పట్టించి నేను దగ్గరికి వెళ్ళి ఆ రూపం చూడగానే కొంచెం ఒళ్ళు జలకరించినట్టుంది. ఎందుకంటే తొలిసారికి చేతులు పెడుతున్నాం. ఆమెమో సవాలు విసురుతుంది, కొంచెం భయం అనిపిస్తుంది. అయినా ఏసన్ గారు చెప్పారు, ఏసు రక్తం అనమానని, ఏసు రక్తం అని తల మీద చేయి పెట్టేసరికే నేను పోతా అంటుంది. ఆ జేబుల్లో చేతులు పెట్టిన నలుగురు చేతులు కట్టుకున్నారు. ఎవరో కాదు, ఆమె కుమారుడు ఇప్పుడు సేవలో ఉన్నాడు. ఆమె కుమారుడు ఆమె అని చెప్పాడు గట్టిగా. ఆమె కుమారుడు ఇప్పుడు పెద్ద సెంటర్ పాస్టర్గా చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను కొంచెం ఆలోచించండి. కొన్నిసార్లు సాతాను కొన్ని రూపాలు, కొన్నిసార్లు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ సాతాను రూపాలు చూసి, వాని వ్యవహారాలు చూసి భయపడే పరిస్థితులు వస్తాయి. కానీ ఒక మాట చెప్తున్నా వినండి, మనము దేవుని యొక్క విచారణ చేసే మనస్సు ఉంటే దేనికి భయపడవలసిన అవసరం లే, దేవునికి భయపడవలసిన అవసరం లే. దేవుడు మీ భయములన్నిటినీ తొలగించబోతూ ఉన్నారు. ఆత్మీయులకు ఉండే భయం ఏమిటండి? ఆత్మీయులకు ఉండే భయం, ఈ మధ్య నేను అనుభవించి చెప్తున్న ఒక మాట ఉంది, మీరు జాగ్రత్తగా వింటే దాన్ని మీరు నోట్ చేసుకోగలుగుతాం. ఆత్మీయులకు ఉండే భయాలు కొన్ని ఉన్నాయి. ఇంచుమించుగా మీలో 90% యేసు ప్రభు నమ్ముకున్నవారే. ఆత్మీయులకు ఉండే భయం ఏమిటంటే,
క్షమింపబడని పాపాలు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు భయం కలుగుతూ ఉంటుంది. భయం ఒకటి నోట్ చేయాలి, క్షమింపబడని పాపాలు మీలో ఉన్నప్పుడు మీకు భయం కలుగుతూ ఉంటుంది. రెండవది, దేవుని ద్వారా మనకు జవాబు రానప్పుడు మనకు భయం కలుగుతూ ఉంటుంది. ఒక విషయం కొరకు ప్రార్థన చేశాం, దేవుని ద్వారా రిప్లై రాలేదు, జవాబు రాలేదు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా నాకు నా జీవితాన్ని గూర్చి, విన్నారా నేను చెప్తుంది, నా జీవితాన్ని గూర్చి నేను ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన నాకు ఒక క్లారిటీ ఇస్తారు, ఆయన నన్ను గైడ్ చేస్తారు. ఆయన ద్వారా కొన్నిసార్లు నాకు జవాబు రానప్పుడు చాలా కలత చెందేవాడిని. ఆ కలతలో భయం, దేవుని ద్వారా నాకెందుకు జవాబు రాలేదు. అది నేను కొన్ని పర్యాయాలు ఎదుర్కొన్నాను. ఒకటి, క్షమింపబడిన పాపం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. అతడు గడగడ వణుకుతున్నారు, భయపడుతున్నారు. యేసుక్రీస్తు అంటారు, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, భయపడకు, ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడినవి. క్షమింపబడని పాపం ఎవరి జీవితంలో గూడు కట్టుకుంటుందో వారే భయపడతా ఉంటారు. అదొక భయం, భయం, భయం. 20 సంవత్సరాలు క్రితం యోసేపుని కొట్టి గుంటలో వేశారు. 20 సంవత్సరాల తర్వాత ఆహారం కొరకు ఐగుప్తుకు వచ్చారు. యోసేపు కావాలనే కొన్నిసార్లు తన అన్నలకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలలో ఈ అన్నలు ఒకరితో ఒకరు ఏమనుకుంటున్నారు తెలుసా, రే ఆ రోజు మన తమ్ముడు బ్రతిమిలాడినా మనం వినకుండా అతన్ని కొట్టి గుంటలో వేశాం రా, అందుకని అతన్ని మనం చేసిన అపరాధాలకు ఈ రోజున శిక్షను మనం అనుభవిస్తున్నాం. 20 సంవత్సరాలు గతించిపోతున్నా అది జ్ఞాపకాలలో ఉంది. వారి పాపం, ఆ క్షమింపబడని పాపాలు ఈ రాత్రి క్షమింపబడాలి. ఇంకా క్షమింపబడని పాపాలు నీ జీవితంలో గూడు కట్టుకున్నాయేమో. క్షమింపబడని పాపాలు మీ కుటుంబంలో గూడు కట్టుకున్నాయేమో. ఎవరికి కనబడటం లేదు లేని, ఎవరికి తెలుసు లేని, ఎవరు చూడటం లేదని నీ రహస్య పాపాలు, క్షమింపబడిన పాపాలు ఇంకా మీ జీవితంలో గూడు కట్టుకున్నాయేమో. కొన్ని పాపాలకు ఏమండి, బహిరంగ పాపాలకు క్షమాపణ కలిగి ఉంటుంది. కొన్ని రహస్య పాపాలు ఉన్నాయి, అవి దేవుని ద్వారా ఇంకా క్షమింపబడలేదు. ఆ క్షమింపబడని పాపం మీ జీవితంలో ఉన్నంత వరకు ఏదో ఒక సందర్భంలో ఆ భయం అనేది మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది, ఆ భయం అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నా సహోదరుడా, ఆఫీసులోకి వెళ్ళి ఏదైనా చేయబోతే అక్కడ ఎదురొస్తే ఆ పాపం గుర్తొస్తుంది. ఏదైనా ఒక యాక్సిడెంట్ కాబోతుంది తప్పించుకోదనంటే పాపం గుర్తొస్తుంది. రాత్రులు మధ్యరాత్రులు ఒకవేళ గుండె డకా డకా కొట్టుకుంది అనుకో, కాసేపు అరగంట సేపు వెంటనే పాపాలు గుర్తొస్తాయి. అలాంటప్పుడే మాకు ఫోన్లు ఎక్కువ వస్తాయి, మామూలు సమయంలో రావు. ఇలాంటి సమయంలో ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. బాగా ఆలోచన చేస్తున్నారా, 20 సంవత్సరాల్లో ఎప్పుడు గుర్తురాలా? రూబేనికి, యోదాకి, వీళ్ళందరికీ సమస్య వచ్చినప్పుడు, అక్కడ ఇబ్బందులు కలుగుతున్నప్పుడు,
ఈ ఇబ్బందుల కారణం ఏమిటని ఆ రోజు గుర్తు చేసుకుంటున్నారు. ఓహో, ఆ రోజు మనం చేశాం, అదే మనం అనుభవిస్తున్నాం. క్షమింపబడని పాపాలు ఈ రాత్రి మీ జీవితంలో ఉంటే, క్షమింపబడని పాపాలను కూడా క్షమించగల దేవుడు ఈ రాత్రి మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, వాటిని రాత్రి ఒప్పుకో. ఇదే అనుకూల సమయం, మారు మనసు పొందు, పాపాలు విడిచిపెట్టు. యేసు రక్తం నీ మరణకరమైన పాపములను, మరణకరణము కాని పాపములను అన్నిటినీ క్షమించగలిగినది యేసు రక్తం. ఆ యేసు రక్తము చేత నీ పాపాలు క్షమింపబడి ఒక సరైన మారు మనసు పొంది బాప్తిజమం పొందు, సొంత రక్షణను అంగీకరించు, అనుభవించు, మీ భయం తొలగిపోతుంది. సమూయేలు మొదటి గ్రంథం 28:6 దేవుని ద్వారా జవాబు రాలేదు సౌలుకు. అంతటి సౌలు కృంగిపోయాడు, భయపడిపోతున్నాడు. ఒక మాట చెప్తా వినండి, తలలు పైకి లేపి దేవుని యొద్ద విచారణ చేయండి. దేవుడు అన్ని విషయాలలో మీకు ఒక స్పష్టత, క్లారిటీ ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే అదే మీకు ధైర్యం. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు జవాబు ఇచ్చి నడిపిస్తే అదే నాకు ధైర్యం. ఇప్పుడు ఏమిటి సౌలు భయం? 6 వ్రాయబడింది కదండి, దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు అతనికి జవాబు ఇవ్వలే. దేవుని ద్వారా జవాబు లేనప్పుడు మీ జీవితానికి ఒక స్పష్టత ఎలా వస్తుందండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆత్మీయులు చాలామంది కనబడుతున్నారు నాకు, అదే భయం. నేను చెప్పాను కదండి, నేను అనుభవించే చెప్తున్నాను. కొన్ని పర్యాయాలు దేవుని ద్వారా ఎవరి జవాబు రాని కారణాన్ని బట్టి మనస్సు కలత చెందిన రోజులు ఉన్నాయి, భయపడిన రోజులు ఉన్నాయి, ప్రభు పాదాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి, ప్రభు దగ్గర ఎదురు చూసిన రోజులున్నాయి. అనుభవించి చెప్తున్నాను, ఈ రాత్రి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, ఆయన నాకు ఉత్తరమిచ్చెను, ఆయన నాకు జవాబు ఇచ్చెను. ఆయన మీకు జవాబిస్తే అప్పుడు మీకు కలిగిన భయాలన్నీ తొలగిపోతాయి. ఎప్పటికప్పుడు ప్రభువు మీతో మాట్లాడునుగాక, ఎప్పటికప్పుడు ప్రభు మీకు ఆలోచనలు చెప్పునుగాక, ఎప్పటికప్పుడు ప్రభు మీకు ఒక స్పష్టత ఇచ్చునుగాక, మీ జీవితానికి ఒక క్లారిటీ ఇచ్చునుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి, గట్టిగా లేలి. ఇంకోసారి చెప్పండి, గట్టిగా లేలి. మొన్న అశ్వరావుపేట ప్రాంతానికి వెళ్తేను డ్రైవర్ ఏదో కొంచెం విసిగిస్తే ఆటో ఇచ్చి పంపించి బై కారు మేము తోలుకుంటూ వస్తాను. ఒక 4-5 సేవకులు ఉన్నాం, తోలుకుంటూ వస్తాం. నేను ఆ తమ్ముని అడిగాను, బాబు రోడ్డు తెలుసా అంటే అన్నారు. తిన్నగా తీసుకెళ్ళి ఫారెస్ట్లో పెట్టారు, ఏజెన్సీలో 30 వెళ్ళాం అడవిలోకి. తిరిగి రావటానికి కూడా అర్థం కావట్లేదు, ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. 30 వెళ్ళాం, నేనే పెద్ద పోటుగాళ్ళగా నేను తోలుకుంటూ వెళ్ళా డ్రైవర్ని పంపించి. మరి తెలుసన్నావు కదా అంటే ఇలాగే అనుకున్నా అనడు. ఇప్పుడు ఏం చేయాలి? చిక్కుకున్నాం ఏజెన్సీలో, ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తున్నారండి. ఎటెలా అర్థం కావట్లేదు, ఎటు రోడ్డు చూసినా అన్ని ఒకలాగే కనపడుతున్నాయి, ఎటెలా అర్థం కావట్లేదు. ఇది
దేవుని ద్వారా మీకు జవాబు రాకపోతే ఇలా ఉంటుంది మీ పరిస్థితి. చిక్కుకుంటారు మీరు, కారు ఎక్కలేరు, బైక్ ఎక్కలేరు, ఏమి చేయలేరు. ఆత్మీయులుగా కొంచెం గమనించాలి మీరు. ఒకే కోణంలో కాదు మీరు వినాల్సింది, అన్ని కోణాల్లో వినాలి వాక్యం. ఇలాంటి జవాబు రాకుండా నేను నిలబడినా ఏం వాక్యం చెప్పలేను. ఎవరైనా వచ్చినా పది మందితో ఏమండి సమాధానకరంగా మాట్లాడలేను. చిరాక్ చిరాక్గా ఉంటుంది, చిక్కుకున్నాం. ఈ లోపల మేము అక్కడ తప్పిపోయిన సంగతి ఒకటి తెలుసుకొని తిన్నగా ఆ వెహికల్ వచ్చినటువంటి ఆ టైర్లు ఏమండి చూసుకుంటూ గీతలు చూసుకుంటూ వచ్చారు. అనయ్యా ఓయ్ ఏంట్రా నువ్వు ఇక్కడన్నావు, మీరు అక్కడే తప్పిపోయారన్నయ్యా, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు అర్థం కాకుండా వస్తున్నారు, మీరు 30 కిలోమీటర్లు వచ్చారు అడవిలోకి, మరి ఏం చేద్దాం, నాకు తెలుసులే, ఫాలో మీ అన్నాడు. ఇంకా చూడండి అప్పుడు గుటకలు మింగాం. ఎందుకు అర్థమైంది మీకు, క్లారిటీ వచ్చింది. కొంచెం ఆలోచించండి, నేను ఆ మాట చెప్తానండి. ఈ జవాబు కొరకు లేకపోతే మనుషుల దగ్గరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళారనుకోండి ఎలా ఉంటుంది చెప్పనా. గాజులపల్లి అని ఒకటి నంద్యాల దగ్గర ఒక ఊరు ఉంది. ఆదివారం సాయంకాలం అక్కడ కూటమి పెట్టేవాళ్ళం, చిన్న మాట. అక్కడ కూటమి అయిపోయిందండి, అయిపోగానే అక్కడ స్కూల్ ఉంటుందండి, ఆ స్కూల్ పక్క అలా వెళ్తామండి. నాతో పాటు ఒక డ్రైవర్ ఉండేవాడు అప్పుడు. ఆ డ్రైవర్ ఎలాంటి వాడు అంటే నేను చెప్పకూడదు. స్పీడ్ బ్రేకర్లు వస్తేనేమో డిప్పర కొడుతుంటాడు, ఏది ఆర్న కొడుతుంటాడు స్పీడ్ బ్రేకర్లు వస్తే. గేదెలు వచ్చినప్పుడు ఏమో డిప్పర కొడుతుంటాడు. అలాంటి డ్రైవర్ వాడు అది తీసుకొని ఆ స్కూల్ పక్క వెళ్ళా. అలా వెళ్ళి మళ్ళీ వచ్చి ఫోన్ చేసుకొని వస్తాం కూటమి అయిపోయిన తర్వాత. ఆ స్కూల్ ప్రక్కన ఇంకొక స్కూల్ కడుతున్నారు. నా లోతు కంటే ఇంకొంచెం లోతు గుంటలు తీశారు. నాకు తెలియక నేను యథావిధిగా తిరుగుతాను కదా అని అలా తిరిగాను. ఇంత లోతు గుంటలో పడ్డా, మొత్తం మీద ఏం కాలేదు. వాడు పైనుండి రాజన్నారు, రూతక్క రాలేదా, రూతక్క సిస్టర్లు అక్కడ కూర్చున్నారు, ఒరే అక్క వాళ్ళు అక్కడ ఉన్నారా, గట్టిగా పిలవబాకరా, గుంటలో పడ్డారనుకుంటారు, ఆగరా చెయ్యిరా లాగరా అంటే వాడు అంటున్నాడు. అదే చెప్పానుగా, గేదెలు వచ్చినప్పుడేమో డిప్ర కొట్టేవాడు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడేమో ఆరన కొట్టేవాడు. వాడు అంటాడు, మీరు గుంటలో పడితే నేను లాగటం ఏమిటి రాజన్నారు. అంతకుముందు ఆదివారం నేను ఏం చెప్పానంటే, సేవకుడనేవాడు గుంటలో పడేవాడు కాదు. పడిన వారిని లేపేవాడు సేవకుడు. బల్లా గుద్ది చెప్పా. వాడు దాన్ని మనసులో పెట్టుకున్నాడు, పెట్టుకొని వాడు అంటాడు, ఒరే చెయ్యిరా లేపరంటే సేవకులు గుడ్డలో పడేవారు కాదన్నావుగా రాజన్నా, నువ్వు పడితే నేను లేపటం ఏంటన్నా, ఇది తగునా అన్నాడు. ఒరే ఆ గుంట వేరు ఈ గుంట వేర్రా, లేపరా లేపరా అంటే ఎంత బ్రతిమిలా ఉన్న చెయ్యట్లేదండి. 10 నిమిషాలు బ్రతిమిలాడినా. ఈ లోపల కూటమి పెట్టుకున్న ఆయనకి ఆయాసం ఆవేశం ఎక్కువ, ఆయాసం ఆలోచన తక్కువ. ఆయన లావుడు మనిషి. ఆయన రాజనా కూడా వచ్చారు. ఈడు ఊరుకున్నాడు ఊరుకుండొద్దు, ఇంకెక్కడ రాజన్ను. నిజమండి. అనేసరికే నేను ఆగు అన్నా ఆవేశం కానీ మనిషి రాజన్నా ఆగమరాడు అన్నా అమాంతం దూకాడు. ఇప్పుడు గుంటలో ఎంతమంది ఉన్నాం, ఎందుకు దూకావయ్యా అంటే ఆయన రాజన్నా అనేసరికి ఏదో అయిందని దూకాను. తెలియ తక్కువ లాగా ఉన్నాం.
ఒరే ఒరే నాకంటే చెయ్యలేదు సరే ఈయనకిరా ఈయనకిచ్చి లాగురా ఆయన నన్ను లాగుతాడంటే సరే అన్నాడు. ఈయనేమో లాగుట మనిషి, ఆడేమో పక్కటోడు, ఆడు లాగబోయా ఆవిడ పడడం. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యా పిలిచినా ఎనపట్ల ఇంకేం చేసాము, కాసేపటికి ఇక రూత కావాలంతా టార్చ్ లైట్ వేసుకొని వస్తున్నారు రాజయ్యా రాజయ్యా అని. ఇంకెవరు రాజయ్యలే. కొన్నిసార్లు మీరు వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, జవాబు కొరకు సలహాల దగ్గర ఇది ఇలా గుంటలో పడతారు. జాగ్రత్త, గుంటలో పడతారు. ఆ సమస్య నుంచి మీరు విడుదల పొందలేరు, భయం మరీ ఎక్కువ చేస్తారు. మీ జీవితాన్ని గూర్చి మీకు ఒక జవాబు ఇవ్వగలిగిన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. యేసు మాట్లాడే దేవుడు యేసు, నీకు ఆలోచన చెప్పే దేవుడు యేసు, నీ భయాలన్నింటినీ తప్పించే దేవుడు యేసు, నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే దేవుడు. ఆత్మీయముగా శారీరకముగా ఏ భయము చేత పీడించబడుతున్నావు? సౌలుకు ఒక భయం, నేనేమైపోతాను, నా కుమారుడు యోనాతాను ఏమైపోతాడు, నా రాజ్యం ఏమైపోతుంది, నా సింహాసనం ఏమైపోతుంది, రేపు యుద్ధములో బ్రతుకుతానా చస్తానా, ఒక జవాబు లేక భయం 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 భయం. నీ జీవితానికి ఒక ఆలోచన లేక భయపడుతున్నావు, నీ కుటుంబానికి ఒక స్వస్థత లేక భయపడుతున్నావు, నీ సేవకు ఒక జవాబు లేక గాలితో పోట్లాడినట్లుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నా దేవుడు మీకు జవాబిస్తూ ఉంటే మీ భయాలన్నింటినీ ప్రభు తొలగిస్తారు. ప్రభు రాక సమయంలో ఎత్తబడతానో విడవబడతానో, అంతవరకు నిలబడగలుగుతానో లేదో, ఈ సేవలో నేను ఉండగలుగుతానో లేదో, నా పిలుపు స్థిరపడుతుందో, నా ప్రతిష్టత స్థిరపడుతుందో, నా దర్శనం వాస్తవమైందేనో, నిజంగా నన్ను దేవుడు పిలిచాడా, నిజంగా నన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడా, నిజంగా నాకు ఒక ప్రతిష్ఠత ఉందా, నాకు దర్శనం ఉందా, వాస్తవంగా నేను సేవ చేస్తున్నానా, వాస్తవంగా ఒక భక్తి చేస్తున్నానా అని భయాల మధ్యలో బ్రతుకుతున్న వారులారా, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. రాత్రి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఏదో ఒక భయం ఒక రాక్షసిగా నిన్ను పీడిస్తుంది, అదొక దయ్యముగా నిన్ను వెంటాడుతుంది. ఆ భయాలన్నిటిలో నుండి ఈ రాత్రి తప్పించబడుదురుగాక, ఆ భయాలన్నిటిలో నుండి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దేవుడు మీ ఒక్కొక్కరిని విడిపించునుగాక, భయములన్నిటిలో నుండి విడిపించునుగాక. భయాందోళన లేకుండా మీరు బ్రతకబోతున్నారు. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన యొద్ద విచారణ చేస్తే మొదట ఏం చెప్పారంటే, నీ శారోనును నీ ఆకోరును విశ్రమ స్థలముగాను మేత భూమిగాను ఎప్పుడు ఫలభరితముగా ఉండే అనుభవాలు కలగ చేస్తాడు. రెండవది, భయాలన్నిటిలో నుండి ఆయన మిమ్ములను తప్పిస్తారు. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 37వ వాక్యం. ఈ వాక్యం ఎలా మనల్ని దర్శిస్తుందో ఒకసారి మీరందరూ గమనించండి, త్వరగానే ముగిస్తాను. ఏమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో, మంచి మాట, వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. వారు తప్పనిసరిగా నా యొద్ద విచారణ చేస్తారు, వారు నా యొద్దకు మళ్ళుకుంటారు, నా యొద్ద విచారణ చేస్తారు. అప్పుడు నేనేం చేస్తాను, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, చాలా చాలా గట్టిగా కొట్టాలి మీరు కూడా.
కొంచెం నీళ్ళు తాగుదామని కొట్టమన్నానులే. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, అందరు నవ్వండి, స్మైల్ ప్లీజ్. నవ్వితే బాగా అందంగా ఉంటారు, నవ్వితే కలగా ఉంటాం. ఏసన్న అంటారు కదండి, నవ్వు అనేది మనుషులకు దేవుడు ఇచ్చింది. ఎందులో నవ్వు ఉండదు, మనలోనే ఉండాలి నవ్వు. వికారంగా పెట్టుకోబాకండి ముఖాలు, సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నారు. ఇక సంతోషంగా ఉండొచ్చు కదా, దానికి కూడా ఎందుకు దిగులు? ఇప్పటి వరకు ఒకవేళ క్షీణించిపోతున్నారేమో, శారీరకంగా ఆత్మ సంబంధంగా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నారు. మీ ఆస్తులు విస్తరించబోతున్నాయి, మీ సరిహద్దులు విస్తరించబోతున్నాయి, మీ ఉద్యోగాల్లో దేవుడు ప్రమోషించునిచ్చునుగాక, మీ చదువులు విస్తరించునుగాక, సంఘాలు విస్తరించునుగాక, పరిచర్య విస్తరించునుగాక, మినిస్ట్రీస్ని దేవుడు విస్తరింప చేయునుగాక, సంఘాలు విస్తరించునుగాక, హోసన్న మినిస్ట్రీస్ విస్తరించునుగాక, విస్తరించునుగాక. గోడలు ఎక్కి వ్యాపించబోతూ ఉంది పరిచర్య, రాష్ట్ర రాష్ట్రాల్లోనికి స్ప్రెడ్ కాబోతుంది పరిచర్య, వ్యాపించబోతుంది, విస్తరించబోతుంది. దేవుడు ఆ విధముగా విస్తరింపచేయునుగాక. ఒక సేవకునిలో విస్తరణ ఎందుకు ఉండదు? ఒక విశ్వాసులో విస్తరణ ఎందుకు ఉండదు? యిర్మీయా 10:21 ఏముందండి? యిర్మీయా 10:20 మంచి మాట చూడండి. అంటే ఇది మంచి మాట అంటే విచారణ చేస్తే కలిగేది. అందరు చూడండి, ఇక్కడ కాపర్లకే చెప్తున్నారు. దేవుడు సరిగ్గా కాపర్ల మీదే పడ్డాడు. నేను పట్టలా, దేవుడు పడ్డాడు. ఏం పడ్డాడు చూడండి దేవుడు. కాపర్లు కొన్నిసార్లు కొంతమంది అట పశుప్రాయులై దేవుని యొక్క విచారణ చేయట్లా, కనుక వారే విస్తరించట్లేదు, వారే వర్తిలటం లేదు. ఇంకెందుకులే మందలు? మందలంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. వారి మందలన్నీ చెదిరిపోతుంది. ఒక సేవకుడంటేనే దేవుని యొక్క విచారణ చేసేవాడు. మొదటే చెప్పాను, దేవుని యొక్క విచారణ చేసే సేవకుల దగ్గరకు వచ్చి విషయాలన్నీ చెప్పుకొని, ఏమండి మా గాడిదలు పోయి దొరుకుతాయా చెప్పండి, మేము యుద్ధానికి వెళ్ళాలి, జయముతో తిరిగి వస్తామా, మా కొరకు విచారించండి, దేవుని దగ్గర మా దగ్గర మా గురించి విచారించండి, ప్రార్థన చేయండి అని చెప్పుకునేవారు. అలాంటి కాపురలే ఈ రోజున దేవుని యొక్క విచారణ చేయటం లేదు. విచారణ చేయకుండా రాజకీయ నాయకుల దగ్గర విచారణ చేసి ధనాపేక్ష కలిగి డబ్బుతో సేవ చేయొచ్చు, డబ్బుతో క్రేజ్ పెంచుకోవచ్చు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని డబ్బు దగ్గర విచారణ చేసి, కులాల దగ్గర విచారణ చేసి, లోకస్తుల దగ్గరకి విచారణ చేసి, ఇలాంటి సేవకులు ఏమండి వర్ధిల్ల లేరు ఆత్మీయముగా. 4 రోజులే ఆ అడావుడి, ఆ అడావుడి 4 రోజులే దేవుని యొక్క విచారణ చేయరు, దేవుని మాటలు దేవుని దగ్గర విచారణ చేయరు. ల్యాప్టాప్ దగ్గర విచారణ చేస్తారు, సెల్ ఫోన్ల దగ్గర విచారణ చేస్తారు. వారి లోకమంతా సెల్ ఫోన్లే, వారి లోకమంతా ఫేస్బుక్లే, వారి లోకమంతా యూట్యూబ్లే, వారి లోకమంతా ఏమండి మనుషులే, వారి లోకమంతా రాజకీయ నాయకులే. ఎవరు కదిలిస్తారు నన్ను? ఎవరు కదిలిస్తారు? పొలిటికల్ గ్రిప్ కూడా నాకుంది అని రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. నేను విమర్శించట్లేదు. ఈ శుభదినం అవసరం లేదు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాం. కాపర్లే ప్రార్థన చేసుకోవటం లే, కాపర్లే ఉపవాసం ఉండటం లే, కాపర్లే
మందన గురించి రాత్రి పగలు ప్రార్థన చేయటంలే. కొన్ని చోట్ల కాపరి కాపాడుకునేవాడు, కాచుకునేవాడు. మొదటి నుంచి మేము నేర్చుకునే పాఠం అది. కాసేపు అయిన దేవుని దగ్గర రాత్రులు విజ్ఞాపన చేయటం. మేము కొన్నిసార్లు దేశాలకు వెళ్తాం కదండి, ఒక వారం 10 రోజులు దగ్గరగా ఉన్నప్పుడు కంటే కూడా దూరం వెళ్ళినప్పుడు మీరు బాగా గుర్తొస్తారు మాకు. దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరే ఉన్నారులే అనుకుంటాం. కొంచెం దూరం వెళ్ళామంటే మాత్రం గదిలో హోటల్లో ఉన్నప్పుడు అసలు ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటున్న మీరు వెంటనే గుర్తొస్తుంటారు. సంఘాలు గుర్తొస్తాయి, పరిచర్య గుర్తొస్తుంది, సేవకులు గుర్తొస్తూ ఉంటారు. నిజమే, సేవకులుగా మాకుందది. కనుకనే ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్ విస్తరిస్తుంది. ఈ రోజున సేవకులు విస్తరిస్తున్నారు. ఈ రోజున సమస్త విస్తరిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. లోకములో తా అంటే తూ తెలియదు మాకు. లోకములో మాకేం తెలియదు. లోకములో అన్ని శాఖల గురించి మాకు తెలియదు. వారు చెప్పే మాటలే మేము నిలబడి కొన్నిసార్లు ప్రార్థన చేయించేది. మీకు మాకు తెలిసింది ఒకటే, దేవుని యొక్క విచారణ చేయటం, దేవుని యొక్క విచారణ చేయటం. ఈ సమస్తం మీది, ఈ సంఘాలు మీవి, ఈ సేవకులు మీ వారు. దైవజనులు యేసన్న గారు పడిన ప్రయాస వ్యర్థమ కాకూడదని ఆయన పాదాల చెంత విచారణ చేస్తే విచారణ ఆ విచారణే ఈ రోజున సమస్తని విస్తరించేటట్లు చేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘాలు విస్తరిస్తున్నాయి. యేసన్న గారు లేకపోయినప్పటికీ 5 సంవత్సరాలలో 100 సంఘాలను దేవుడు స్థాపిస్తున్నాడు. 4 వైపులా పరిచర్య దూసుకుపోతూ ఉంది. దేవునికే మహిమ కలుగునగాక. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా హోసన్న మీటింగులు జరుగుతూనే ఉన్నాయి, సంఘాలు కట్టబడతానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇక తెలుగు రాష్ట్రాల్లో మండలాలు దొరికేటట్లేవు మనకి బ్రాంచీలు పెట్టడానికి. దేవుడు ఆ విధంగా విస్తరింప చేయబోతున్నారు. ఇంకా విస్తరించాలి. ఎంతమందికి ఆశ ఉంది? విస్తరణ అనేది ఒక శారీరకమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా మీరు విస్తరించాలి. హెబ్రీ పత్రిక 6:14 అబ్రహాముకు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చారు. నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను విస్తరింపజేస్తాను. అబ్రహాముకు ఉన్నటువంటి చక్కని లక్షణం ఏమిటంటే, వినండి, దేవుని ఎంత విచారణ చేస్తాం. ఒక్కసారి తలలు పైకి లేపండి. కొన్నిసార్లు ఏ విషయములైతే విచారణ చేయకుండా భక్తులు తడపడ్డారో దాన్ని దేవుడు మరీ ఎత్తి చూపించారు. అబ్రహాము ఒకే ఒక విషయంలో దేవుని ఎంత విచారణ చేయలేదు. భార్య వచ్చి, శారక్క ఏమండి, పిల్లలు దేవుడు ఇస్తున్నారు కదా. అవును శారమ్మ ఇస్తానని చెప్పారు, తప్పకుండా ఇస్తా. ఆయన మాట సత్యం, వాస్తవం. అవునులే కానీ నాకు చిన్న డౌట్ వచ్చిందండి, దేవుడు సరసారికి నీకు ఇస్తానని చెప్తున్నాడు కానీ నాకు ఎప్పుడైనా ఒకసారి అని చెప్పారు నాకు ఇస్తాడని? ఏంటి శారమ్మ నువ్వు మాట్లాడే మాటలు కొత్తగా ఉన్నాయి. దేవుడు నీకు ఇస్తాను అన్నారంటే అర్థం ఏమిటి? నీకు ఇస్తాడు, నువ్వు లేకుండా నాకు ఇవ్వటమేంటే? ఇంట్లో పని మనిషి లేదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, దేవుడు ఇస్తాడు నీకు. ఆ వయసులో ఉన్న ఆయన కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి శారమ్మ ఇలా అంటున్నారయ్యా ఏంటైనా మరి అని అడగద్దు. ఆ విషయంలో దేవుణ్ణి అడగల. దేవుణ్ణి అడగని కారణాన్ని బట్టి 3 విధాలుగా నష్టపోయాడు అబ్రహాం. దావీదు కూడా ఒక్క విషయంలో దేవుని మాట వినలేదు, అంటే దేవుని దగ్గర విచారణ చేయలేదు. అందుకని దేవుడు పలుసార్లు అది గుర్తు చేస్తానే ఉన్నాడు. రే నువ్వు జీవితకాలం అంతా యథార్థంగా ఉన్నావు, ఒక విషయం తప్ప. అక్కడ బ్రేక్ వేస్తున్నాడు దేవుడు.
అన్నిట్లో నమ్మకంగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం. ఒక్క విషయం తప్ప, ఆ విషయంలో తప్ప. ఆ విషయంలో ఏ విషయం? నీకు అన్నీ ఇచ్చాను, కావాలంటే మరలా అడుగు, విచారణ చేయి, నీకు కావలసిందంతా ఇస్తా. ఏ తక్కువ చేశాను నీకు? నీ యజమాను రాజ్యం ఇచ్చాను. గేట్ దగ్గర కూర్చునేవాడివి నువ్వు, అంతఃపురముల గేట్ దగ్గర కూర్చునేవాడివి. సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర ఉండి సితారా ప్లే చేసేవాడివి నువ్వు. నీ యజమానుని నగరం ఇచ్చాను, నీ యజమానుని ఆ సింహాసనం ఇచ్చాను, నీ యజమానుని ఆస్తులు ఇచ్చాను, అంతస్తులు ఇచ్చాను, రాజ్యం ఇచ్చాను. ఇది చాలదు అని నీవు నా ఎంత విచారణ చేసి ఉంటే, మించినట్లుగా ఇంకా ఇచ్చేవాడిని నువ్వు అడుగు, విచారించు. ఇవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను ఎందుకు ఇవ్వలేదని. కానీ నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? రాజకీయం చేశావు. ఒక మనిషిని పాడు చేయటమే కాకుండా అది కవర్ చేసుకోవడానికి మరలా ఆ మనిషిని హత్య చేశావు. యాజకీయంలో రాజకీయం చోటు చేసుకుంది. అందుకని డేవిడ్, ఈ విషయం తప్ప అన్నిట్లో యథార్థంగా ఉన్నాను, అన్నిట్లో యథార్థంగా ఉన్నాను. కొన్నిసార్లు మీ జీవితంలో కూడా దేవుడు చెప్తారు, నా ఎంత విచారణ చేయి, విచారణ చేస్తే మించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది చాలదు అని నన్ను అడుగు. దావీదు అంటారు, ఇది చాలదు అని అడుగు, ఈ ఇల్లు చాలదు అని అడుగు, ఇంకొక ఇల్లు ఇస్తాను. ఆమేన్. ఈ బైక్ చాలదని అడుగు, కారు ఇస్తాను. దొంగ తిరుగులు తిరగొద్దు, అబద్ధపు సంతకాలు పెట్టవద్దు, లంచాలు తీసుకోవద్దు, కుయుక్తి పనులు చేయొద్దు. సిటీ పాటలు వేసి సంపాదించాలి, ఫైనాన్స్ బిజినెస్లు చేసి సంపాదించాలి, వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించవద్దు. ఇది కావాలని ఖచ్చితంగా అడుగు. నేను ఇవ్వకపోతే మరలా నన్నే అడుగు, ఇవ్వలేదు ఏంటని. దేవుడు కొన్నిసార్లు రోషంగా చెప్తున్నారు మీకు, పౌరుషంగా చెప్తున్నారు మీకు. విచారణ చేయక కొన్నిసార్లు విస్తరణ ఆగిపోయింది. అందుకని ఈ రాత్రి మీరు ఆయన యొద్ద విచారణ చేయండి, తప్పనిసరిగా నా దేవుడు మీకు విస్తరణ కలగ చేయబోతున్నారు. మీ కుటుంబాలు విస్తరించునగాక, అందరి చేతులు ఊపుతూ చెప్పుకొని విస్తరించునగాక, 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 విస్తరించునగాక. మీ కుటుంబాలు విస్తరించునగాక, విద్యారంగం విస్తరించునగాక, వ్యాపార వ్యవస్థ విస్తరించునగాక, ఉద్యోగ వ్యవస్థ విస్తరించునగాక, మీ ఆత్మీయత విస్తరించునగాక, విస్తరించునగాక. ఒక మాట చెప్పి ముగిస్తాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 15:2-3, 14-15 ఈ వాక్యాలు మీరు నోట్ చేసుకుంటే, ఇక్కడ ఆసా రాజు కనబడతారు. ఆయన పాలనలో భయంకరమైనటువంటి కల్లోలాలు, దేశమంతా కలవరాలు, నానా విధములైన బాధలతో నిండి ఉన్నారు ప్రజలు. ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చి ఇదే మాట చెప్పారు, ఇశ్రాయేలులారా, బెన్యామీనీయులారా, ఆసా రాజా దేవుడు సెలవిచ్చిన మాట వినండి. మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు మీ తట్టు తిరుగుతారు, మీరు ఆయన వెదకితే ఆయన మీకు దొరుకుతారు, ఆయన యొద్ద మీరు విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతారు. ఆయన యొద్ద మీరు విచారణ చేయండి, తప్పనిసరిగా ఆయన మీకు ప్రత్యక్షమవుతారు. 14-15 మీరు నోట్ చేసుకోండి. వారు పూర్ణ మనసుతో ప్రమాణం చేసి యెహోవా యొద్ద విచారణ చేసి ఆయన వెదకిరి, దేవుడు వారికి ప్రత్యక్షమై ఏం చేశారండి, చుట్టూనున్నటువంటి దేశస్థులతో యుద్ధములు లేకుండా మాన్పించి ఆయన వారికి నెమ్మది కలగజేశెను. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా,
నలుదిశల యుద్ధాలే, నలుదిశల పోరాటాలు. శరీరం అంతట్లో ఎక్కడ చూసినా రోగాలే, బ్రతుకుల నెమ్మది లేదు, నానా విధములైన శత్రువులు మీ మీద దాడి చేస్తున్నారు. కొన్నిసార్లు రోగాలు, కొన్నిసార్లు శరీర కార్యాలు, మరి కొన్నిసార్లు సమస్యలు శత్రువుల్లాగా మీ మీద దాడి చేస్తున్నాయి, దాడి చేస్తున్నాయి. అన్ని వైపుల సమస్యలు, అన్ని వైపుల నెమ్మది లేని పరిస్థితులు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మీరు విచారణ చేయండి, ఆయన మీకు ప్రత్యక్షం కాబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు మీకు ఉండాలి, దేవుని ప్రత్యక్షత ఎప్పుడు మీకు ఉండాలి. మరొకసారి చెప్తున్నా, చేతులెత్తిన ప్రతి క్షణం మీ చేతులు పట్టుకోవాలి. ఆయన మోకరించిన ప్రతి క్షణం ఆయన మీకు కనబడాలి, మీ ప్రక్కనే నిలవాలి. దేవుని ప్రత్యక్షత మీకు ఉండాలి, ఎప్పుడు దేవుని ప్రత్యక్షత మీకు ఉండాలి. దేవుని ప్రత్యక్షత మీకున్నంత కాలం చుట్టూ ఉన్న శత్రువులతో యుద్ధాలు లేకుండా దేవుడు మీకు నెమ్మదిని కలగ చేస్తాడు. మీ కుటుంబ వ్యవస్థ నెమ్మదితో కొనసాగుతాయి. ఈ రోజున దేవుని ప్రత్యక్షత అరుదైపోతుంది. ఆ దేవుని ప్రత్యక్షత అరుదు కావటం వల్లనే జీవితాలలో నెమ్మది లేదు, సంఘాలకు నెమ్మది లేదు. ఈ రోజున చూడండి, నేను అంటున్నానని కాదు కానీ కొన్నిసార్లు సంఘాల పరిస్థితులన్నీ రోడ్లు ఎక్కుతున్నాయి. కాపర్ల పరిస్థితులన్నీ నేను తీర్పు తీరుస్తున్నానని విమర్శిస్తున్నాను అనుకోవద్దు, రోడ్లు ఎక్కుతున్నాయి. కొన్నిసార్లు మన ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు మనకు తెలియదు. కొన్నిసార్లు క్రైస్తవ్యం కావదండి, కాపర్లకైనావండి క్రైస్తవ్యం రోడ్లు పాలైనట్లు. ఏమండి, ప్రపంచ ఛానళ్ళలో అనౌన్స్మెంట్లు జరిగినట్లు ఊహ వచ్చిన దగ్గర నుండి తెలియదు మనకి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడటానికి కారణం ఏమిటంటే సంఘాల్లో దేవుని ప్రత్యక్షత లేక, కొంతమంది సేవకులకు దేవుని ప్రత్యక్షత లేక. దేవుని ప్రత్యక్షత ఉంటే ఆ సేవకునికి దేవుడు ఏమండి ఒక నెమ్మదిని కలగ చేస్తారు, సాతాను చేసే దాడి నుండి తప్పించబడతాడు ఆ సేవకుడు. ఆ సంఘం సాతాను వేసి అగ్ని బాణాల నుండి తప్పించబడుతుంది. చుట్టూ సాతాను కొన్నిసార్లు అగ్ని బాణాలు వేయటానికి ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ దాడి సంఘం మీద జరగకూడదు, ఆ దాడి సమస్త మీద జరగకూడదు, అది సేవకుని మీద జరగకూడదు. ఎక్కువగా మీరు ఆ సంఘం ఈ సంఘం అని కాకుండా క్రైస్తవ్యం గురించి ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అందరి చేతుల పైకే చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మన రాష్ట్రములో, మన రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని దేవుడు ఆశీర్వించాలని ప్రార్థన చేయాలి. దేశంలో క్రైస్తవ్యం బాగుండాలని ప్రార్థన చేయాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ బాగుండాలి, నెమ్మదిగా ఉండాలి. చుట్టూ ఎక్కడ శత్రువులు రాకూడదు వారి మీదికి, ఆ శత్రువులు అణచివేయబడాలి. సాతాను దాడులన్నీ తొలగిపోవాలి. దేవుడు సంఘాలకు నెమ్మది కలగ చేయాలి, సమస్తలకు నెమ్మది కలగ చేయాలి, సేవకులకు నెమ్మది కలగ చేయాలి, మన రాష్ట్రానికి దేశానికి నెమ్మది కలగాలి. ఎప్పుడు దేవుని యొద్ద మనం విచారణ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుని ఎక్కువ వివరించలేదు, ముగిస్తున్నాను. రెండు రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. దినవృత్తాంతముల ఇదే రెండవ గ్రంథం 16లో ఒక మాట ఉంటుంది. ఇదే ఆసారాజు చివరి రోజుల గురించి వ్రాయబడింది. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో 3-4 వాక్యాలు నోట్ చేసుకోండి. ఆసారాజు, అహజ్యరాజు, అహజ్యరాజు, ఈ ఇద్దరు రాజుల గురించి వ్రాయబడింది. చూడండి, ఒక ఆయనకేమో పాదములలో జబ్బు పుట్టింది.
అక్కడేమో ఇంకొక ఆయనకి మిద్దె మీద నుండి క్రింద పడి మంచం మనబడడం. ఇద్దరు రాజులే. ఇక్కడేమో ఒక రాజు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యుల్ని పట్టుకున్నాడు. అక్కడేమో ఆ రాజు ఏమండి ఎక్రోను దేవత దగ్గరకు వెళ్ళి అక్కడ విచారణ చేయమని తన భటులను పంపిస్తూ ఉన్నాడు. మధ్యలో ఏలియా కలుసుకొని అంటాడు, ఒక మంచి మాట ఉంది అక్కడ, రోషం గల మాట, ఇశ్రాయేల మధ్యలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తారా అని హెచ్చరించాడు. ఇక్కడేమో ఆసా రాజుని హెచ్చరించాడు, మీరేమో ఎక్రోను దేవత దగ్గర విచారణ చేస్తున్నారా అంటాడు. ఇక్కడేమో నువ్వు వైద్యులను పట్టుకొని దేవుణ్ణి వెతకకుండా విచారించకుండా ఉన్నావా అంటాడు. అంటే ఈ రెండు భాగాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొద్ద మీరు విచారణ చేయండి, మీకు దేవుడు సంపూర్ణ స్వస్థతను కలగ చేయబోతున్నాడు. ఆమేనండి గట్టిగా. అందరు ఒకసారి చేతులు పైకెత్తి నిండు మనసుతో, స్వస్థత కావాలి అని కోరుకునే వారందరూ, శారీరకముగా ఆత్మీయముగా సౌఖ్యముగా ఉండాలనుకునేవారు, ప్రాణములో ఆత్మలో శరీరములో ఆరోగ్యముగా ఉండాలనుకునేవారు, నా దేవుడు ఈ రాత్రి అద్భుతమైన స్వస్థత మీ కలగ చేయబోతున్నారు, అద్భుతమైన స్వస్థత మీ కలగ చేయబోతున్నారు. అరికాలు మొదలుకొని తల వరకు మీ శరీరాన్ని ప్రభు ముట్టి బాగు చేయబోతున్నారు. ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా మీ వద్దకు వచ్చింది, ఇప్పుడే దేవుని స్వస్థత మీరు పొందుకోబోతున్నారు. అందరు కోరుకోండి, యేసయ్యా నన్ను స్వస్థపరచండి, యేసయ్యా నన్ను స్వస్థపరచండి, యేసయ్యా నన్ను బాగు చేయండి. నా దేవుడు ఆరోగ్య ప్రదాత, ఆయనే నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, ఆయన యొద్ద విచారణ చేయండి. స్వస్థత పొందుకో, చప్పట్లు కొట్టి స్వస్థత పొందుకో, అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన స్వస్థత. దేవుని శక్తి కమ్ముకుంది ఇప్పుడే, అదిగో దేవుని శక్తి కమ్ముకుంది ఇప్పుడే. ఆయన ఇక్కడ ఉన్నారు, మీకు స్వస్థతను కలుగ చేస్తున్నాను, ఆయన సంచరిస్తున్నాను, అదిగో ఆయన స్పర్శ అనుభవించండి, అదిగో ఒక్కొక్కరిని తాకుతూ వచ్చాడు, అదిగో ఒక్కొక్కరిని తాకుతూ వచ్చాడు, తాకుతున్నాడు ఇప్పుడే, తాకుతున్నాడు ఇప్పుడే, అదిగో అదిగో అనుభవించు, అనుభవించు. అందరూ అలాగే లేచి నిలబడు, ఒక్క రెండు మూడు నిమిషాలు అందరు లేచి నిలబడి మీ మనస్సు నిలపండి, చేతులు పైకెత్తి, యేసయ్య యొద్ద విచారణ చేయటానికి మీ మనస్సు నిలపండి, భయభక్తిగా చేతులు పైకెత్త. మీ మనస్సు అటు ఇటు తిరుగుతుందేమో అస్థిరముగా, ఈ రాత్రి ఆయన యొద్ద మీరు విచారణ చేయటానికి మనస్సు నిలపండి, చేతులు పైకెత్తి మనస్సును స్వాధీనంలో ఉంచుకొని భయభక్తిగా లోపల బయట ఎక్కడ ఉన్నా ఒక 5 నిమిషాలు చేతులు పైకెత్తండి, 2-3 నిమిషాలు చేతులు పైకెత్తండి. అందరు భయభక్తిగా భయభక్తిగా చేతులు పైకెత్తండి. ఆకాశ వైపు చేతులెత్తి, ఆయన విచారించవలసిన సమయం, ఆయన యొద్ద విచారణ చేయవలసిన సమయం. చేతులెత్తి అడగండి, దేవుని యొద్ద మన విచారణ చేద్దాం, ఆయన యొద్ద విచారణ చేయుట కొరకు మనస్సు నిలిపి ప్రార్థన చేద్దాం. నిన్నే విచారణ చేస్తున్నాను ప్రభువా, నీ యొద్దే మనవి చేస్తున్నాను ప్రభువా, నీకే మొరపెడుతున్నాను ప్రభువా. నా తండ్రి నా మొరను ఆలకించండి. దావీదు యూదా పట్టణమునకు నిన్ను వెళ్ళుదునని విచారణ చేసిన ప్రకారం
మనమందరం ఈరోజు మన భవిష్యత్ విషయాలలో దేవుని సన్నిధిలో విచారణ చేయవలసిన రాత్రి. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను విచారణ చేస్తూ ఉన్నాను, నేను విచారణ చేస్తూ ఉన్నాను, నా గురిని గురించి విచారణ చేస్తున్నాను, నా గమ్యాన్ని గురించి విచారణ చేస్తున్నాను, నా బ్రతుకును గురించి విచారణ చేస్తూ ఉన్నాను, నా భవిష్యత్తును గురించి విచారణ చేస్తూ ఉన్నాను. విచారణ చేయటం కొరకు నా మనస్సును నిలుపుతున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి యేసయ్యా, నా ప్రార్థన ఆలకించండి తండ్రి. శ్రమల కలిగిన లోయను నీవు నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన దేవుడు ప్రభువా. షారోను వనమును ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుడు తండ్రి. నిర్జలమైన ప్రదేశాన్ని జలల కలిగిన నీటి ఊట కలిగిన ప్రదేశముగా మార్చగలిగిన దేవుడవు. నీరు కట్టిన తోట వల మార్చగలిగిన దేవుడవు. నిన్ను విచారిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా బ్రతుకులో పలు విధమైన భయాలు, ఆత్మీయుల బ్రతుకులో అనేక విధమైన భయాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ భయాలన్నింటి నుండి విడిపించండి ప్రభువా, ఈ భయాలన్నింటి నుండి విడిపించండి ప్రభువా. ప్రతి వారి పాపాలని క్షమించండి ప్రభువా, ప్రతి వారికి సమాధానం ఇవ్వండి ప్రభువా. భయము కలవరం తొలగిపోవాలి, భయము కలవరం తొలగిపోవాలి, ప్రతి వారిని పట్టి పిడిసిన భయం తొలగిపోవాలి. అయ్యా, ఈ భయాలన్నింటిలో నుండి విడిపించండి. నువ్వు మాట్లాడితే మాకు ధైర్యం అయ్యా, నువ్వు పలికితే మాకు మేలు యేసయ్యా. యేసయ్యా, నిన్నే విచారణ చేస్తున్నా, సహాయం చేయి ప్రభువా. స్వరమెత్తి ప్రార్థించండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండదు. ఈ రాత్రి మన హృదయ స్థితిని గ్రహించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు భయంతో ఇక్కడికి వచ్చావు, కలవరంతో ఇక్కడికి వచ్చి ఉన్నావు. ఏదో ఒక భయం నిన్ను పీడిస్తూ ఉంది, ఏదో ఒక భయం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది, ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉంది. ఈ రాత్రి భయాలన్నింటి నుండి విడుదల, విడుదల. జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించండి ప్రభు సన్నిధిలో, ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. విచారణ చేయగా ఆయనను అభివృద్ధి పరచబోతున్నాడు, విస్తరింపజేయబోతున్నాడు. నీ కలిగిన వాటిని విస్తరింపజేయబోతున్నాడు. శారీరకముగాను ఆత్మీయంగాను నిన్ను విస్తరింపజేయబోతున్నాడు, విస్తరించబోతున్నాడు. నెమ్మది కరువు అయిపోయిందా? విచారించు, విచారించు ప్రభుని, శ్రద్ధగా ప్రభుని వెదుకు, పూర్ణ మనసులో యేసుని వెదుకు. నా దేవుడు, నీకు ప్రత్యక్షం కాబోతున్న రాత్రి, నీకు ప్రత్యక్షం కాబోతున్న రాత్రి, ఇదిగో నలుదిక్కుల నెమ్మది, నెమ్మదినివ్వబోతున్నాడు. శరీర రోగమైన, మానసిక రుగ్మతులైన, అరికాలు మొదలు నడినెత్తి వరకు ఇప్పుడు విడుదల కలగబోతుంది, విడుదల కలగబోతుంది. ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్త రాత్రి నీ పాదాల చెంత విచారణ చేయాలనే మనస్సును మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మనస్సును నిలిపినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పితరుడైన దావీదు తన జీవిత కాలమంతయు ప్రతి విషయంలో, ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు, భిన్నమైన పరిస్థితులు, నిత్యము నీ సన్నిధిలో విచారించి తద్వారా కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొంది తన సింహాసనం శాశ్వత కాలం ఉండునట్లుగా నీవు ఆశీర్వదించిన దేవుడవు ప్రభు. ఆ తండ్రి, ప్రశస్త రాత్రి మేమంతా నీ సన్నిధిలో విచారణ చేయుట కొరకు మా మనస్సు నిలుపుతున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభు ఎడారిలాగున్న అనుభవాలన్నిటినీ సుఖ సౌఖ్యాలతో మీరు నింపబోతున్నందుకై స్తోత్రం తండ్రి. ఆకోరు లోయను విశ్రాంతి కలిగిన స్థలముగా మీరు మార్చిన దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరో ఈ రాత్రి భయముతో కలవరంతో నీ సన్నిధికి వచ్చారు ప్రభు. పలు విధమైన భయం, పలు విధమైన కలవరాలు, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు కుంగి కృశించి అయ్యా కుమిలిపోతున్న నీ బిడ్డలందరూ మీరు ధైర్యపరిచినందుకై స్తోత్రం తండ్రి. ఆత్మీయుల జీవితాలు అలుముకుంటున్న భయాన్ని వెళ్ళగొట్టినందుకై స్తోత్రం.
ఒక దర్శనం ద్వారా ధైర్యం ఇచ్చినందుకై స్తోత్రం ప్రభువ. నీ ప్రత్యక్ష ద్వారా తండ్రి నెమ్మదినిచ్చినందుకై స్తోత్రం చేయండి. నెమ్మది కరువు అయిపోయి కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్న ప్రజలందరికీ నువ్వు ప్రత్యక్షమై నెమ్మదినివ్వండి ప్రభువ. అన్ని విషయాలను బిడ్డలు విస్తరించినట్లుగా సహాయం చేయండి ప్రభువ. ఆత్మీయ విషయాలను భౌతికమైన విషయాలను అన్ని విషయాలు వృద్ధి పొందినట్లుగా సహాయం చేయుదురుగాక. నీ ప్రజలు సహాయం పొందుదురుగాక. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో పలు ఆపద, బలహీనత, అనారోగ్యం చోటు చేసుకున్నప్పుడు మనుషులను కానీ లోక సంబంధమైన వాటిని విచారణ చేయకుండా నీ సన్నిధిలో విచారణ చేసి పూర్ణ స్వస్థతను మేము పొందుదముగాక, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఎందరైతే ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థించారు వారందరికీ మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రమయ్యా, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రమయ్యా, బలపరిచిన ఫలాన్ని బట్టి స్తోత్రం తండ్రి. 1000 నోళ్లతో నిన్ను స్తుతించినను నీ రుణమును తీర్చలేము ప్రభువా. మీరు మా జీవితంలో చేసిన మేలుల కొరకు, మీరు మాట్లాడిన మాటల కొరకు నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను స్వామి. నీ మాటలు ఏమాత్రం వ్యర్థమైపోకుండా ప్రతి వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ మాటలు అందించిన మీ దీనదాసులు మరింతగా బలపరిచి ఆశీర్వదించి కృపతో నింపి ఇంకను పరిచయం ఆశీర్వాదకరంగా వాడుకోమని ఈరోజు ఈ కూడికలో పాల్గొన్న వారందరినీ చేతులెత్తి మీరు ఆశీర్వదించినందుకై, దీవించినందుకై, గొప్ప చేసినందుకై, ఘనపరచినందుకై, విస్తరింప చేసినందుకై, నిర్భయం ఇచ్చినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనతా మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.